ఓకే, ఇప్పుడు గత దశాబ్దంగా ఐ బెగ్ యువర్ పార్డన్ లేడీస్, గత దశాబ్దంగా తమ వంపు సొంపులతో ఆట పాటలతో ఆంధ్ర ప్రేక్షకుల గుండెకాయల్ని వీరుసెనక్కాయల్లా తినేస్తున్న సోదరీమణులు జ్యోతిలక్ష్మి జయమాల గురించి ఈ సోదరీమణులు ఇద్దరు ఆంధ్రుల పాలిటి ఇష్ట దైవాలు, ఆవకాయ గోంగూర లాంటి వారు. ఈ పచ్చల్లో ఏదో ఒకట్లేంది తెలుగు వాడి భోజనం ఎలా ఉండదో, ఈ ఇద్దరులో ఏ ఒక్కరో లేకుండా తెలుగు సినిమా కూడా అలాగే ఉండదు. నేటి యువతరానికి దేశ రాజధాని పేరేంటో తెలియదు, కానీ జయమాలిని ఇంటి అడ్రస్, ఫోన్ నెంబరు మహా బాగా తెలుసు. జయమాలిని అనే ఈ తార ఈసారి తుమ్మడాలు దగ్గడాలు అవి లేవు, నాతో పెట్టుకోకండి. దీని మీద నా పేరు రాయలేదు కనుక బతి పేరు. నీకు తెలుసుగా, ఈ డిస్ట్రిక్ట్ మొత్తానికి స్ట్రిక్ట్ మనిషిని నేను. ఏమిటా శబ్దం? శబ్దార్థ చంద్రికని కూలంకషంగా కాచి వడబోసిన వాడిని నేను. నా దగ్గర లాంటి పిచ్చి వేషాలు సాగు. ఆపుతారా, జేబులోంచి తీయమంటారా? ఆపరన్నమాట. సరే, ఇప్పుడు కూసుకోండి. అటెండెన్స్ నంబర్ వన్. ఎస్ సార్. నంబర్ వన్. ఎస్ సార్. పలకరేమిటయ్యా? పలికాను సార్. నంబర్ టూ. ఎస్ సార్. నంబర్ త్రీ. ఎస్ సార్. నంబర్ ఫోర్. ప్రెజెంట్ సార్. నంబర్ ఫైవ్. ఎస్ సార్. సిక్స్. నంబర్ సిక్స్ అబ్సెంట్. నంబర్ సెవెన్. ప్రెజెంట్ సార్. నంబర్ ఎయిట్. ఎస్ సార్. నంబర్ నైన్. ప్రెజెంట్ సార్. ఏనాయనా ప్రదీప్ కుమార్, వచ్చిన పని అయిపోయిందా? వెళ్ళు వెళ్ళు నాయనా, కాస్తైనా సౌండ్ తగ్గుతుంది. మీ తోడదొంగలు ఇద్దరు ఎప్పుడు ఒక్క క్షణం క్లాస్లో కూర్చోరు కదా, అయినా సరే ఫస్ట్ సెకండ్ వచ్చేస్తుంటారు.
ఏమిటో మీ గోళ ఏమిటో నాకేం అర్థమైతే అవడం లేదయ్యా. ఏడత్నం నరేషేడి ఫెంటాస్టిక్ ఎంతరా 5-4 మై గుడ్నెస్ రికార్డ్ అనుకుంటాను. కంగ్రాట్స్. అవును పొద్దున్న నుంచి రూమ్కి వెళ్ళలేదా? లేదురా పొద్దున్న ప్రాక్టీస్ కి వచ్చేసి ఇక్కడే ఉండిపోయాను. అటెండెన్స్ అయిపోయిందా? ఓ ఎస్ నీకు ప్రాక్సీ కూడా పలికేశాను. వెరీ గుడ్ పలదా. త్వరగా స్నానం చేసి రెడీ అవ్వరా, మధ్యాహ్నం క్లాసెస్ కన్నా అటెండ్ అవుదాం. నో కాలేజ్ టుడే, ఇవాళ కాలేజ్ కి మనం సెలవు ఇచ్చేసాం. అదేమిట్రా, మధ్యాహ్నం పాలిటిక్స్ క్లాస్ ఉంది. వద్దురా బాబు, పాలిటిక్స్ పేరెత్తుకు. ఇవాళ మంత్రి ఉంటాడు, పరీక్ష రాసే రోజున ఒక్కో మంత్రి, రిజల్ట్ వచ్చేసరికి మరో మంత్రి. ఈ మంత్రుల పేర్లు గుర్తుపెట్టుకోలేక చచ్చిపోతున్నాను అనుకోరా బాబు. సరే అయితే ఏం చేద్దాం అంటారా? వి ఆర్ గోయింగ్ టు ఏ ఫిల్మ్ నౌ. ఎగ్జూజే కెలియే బాలసుబ్రహ్మణ్యం సూపర్బ్ గా పాడాడు. కమల్ హాసన్ యాక్టింగ్ ఓ ఫెంటాస్టిక్. మ్యాట్నీకి వెళ్తున్నా. ఓకే అంతే, సినిమాలో షికారు తప్ప చదువు సంఖ్య లేవు. రోజు క్లాసులకు కొట్టి ఆ నరేష్ గారితో పడి తిరుగుతున్నామని నిన్న మీ మాస్టర్ నడి రోడ్డు మీద నాతో చెప్పుకుని కంటతడి పెట్టుకున్నాడు. వాడికే కోటీశ్వరుడు మేనల్లుడు. తినంత తిని పారేసినంత పారేయగలడు. వాడితో స్నేహం పట్టేవంటే సర్వనాశనం అయిపోతావు రోయ్. మహారాజుల మనసులో మాకులు లేళ్ళని స్థిరత్వం ఉండి చావదు. అర్థమైందా? కాలేదన్నా ఆపుతారా? కానివ్వండి. ఆ పాత రక్షణ ఏమిట్రా నీ శాంతం? అసలు మనం ఎవరం? ఎవరం? తండ్రి కొడుకులు. నీ బొంద భారతీయులు. మన సంస్కృతి చట్టుబండలు ఎలా తెలిసేడ్చిందిరా నీకు? పైథాగరస్ ఎవడంటే ఏ జర్మనీ వాడో ఏ రష్యా వాడో అంటావు. వాడి అసలు పేరు గిరీషుడని కాకినాడలో మన పైథాగర అబ్బాయి అని తెలుసా? తెలియదు. షేక్స్పియర్ ఎవడు? శాసప్పయ్యన్ తమిళుడు, రామనాడు జిల్లా వాడు, మన భారతీయుడును. ఇది తెలుసా? ఒరే వెధమన్నారా వెధ, ఇది నా తండుకుంటా. న్యూటన్ ఎవడు? ఇదో దీని ఇసుకు తగలాయి. న్యూటన్ ఎవడు? నూతనుడని, బెంగాలీయుడు, మన భారతీయుడును. ఇది తెలుసా? అగ అసలు మనం ఎవరం? ఎవరం? భారతీయులు. మీ పొంద తండ్రి కొడుకులు. చీ చీ చీ, ఈ వీరభద్రం కడుపున చెడబుట్టారా మీరు? అగక్కడ. నిన్ను ఈ దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదురా బాబు, నా వల్ల కాదు. ఇప్పుడు వాడు ఏం చేశాడు? వాడి మీద అలా ఒంటికాల మీద విరుచు పుడుతున్నారు. అది అలా అడగమ్మా, నారీ శిరోమణి అమ్మకి నోరు ముంజట్లో కుంకలారా. మూగ పీనుగు తుమ్మ మొదల్లో పడుండక ఏమిటి అలరి? ఒక్కొక్కరికి చెవడాలు ఎక్కడ తీసేగల జాగ్రత్త. తప్పక మిమ్మల్ని ఈ దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదురా బాబు, నా వల్ల కాదు. ఊరుకోండి అన్న, బస్ పిల్లలు పాపం వేళ్ళని తిడతారే. బాగుందే వరుస, మీ అన్నం తిడితే మీ అమ్మకు రోషం పుట్టుకొస్తుంది, ఈ మూగ పీనుగుని తిట్టే నీ కోపం పుట్టుకొస్తుంది. ఇంకెలా ఎవరిని తిట్టుకోను నేను? బుద్ధి లేదయ్యా నీకు ఇంత ఆలస్యంగా రావడం. కాస్త తొందరగానే వచ్చి లెక్కడొక్క చూసుకోవాలన్న జ్ఞానం ఉండక్కర్లేదు సయ్యా గురునాథం. అదేమిటండి అయ్యా, ఇవాళ రోజు కంటే పావుగంట ముందు వస్తేను. ముందొచ్చావా? అదే, ముందెందుకు వచ్చావు? ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. కాలజ్ఞానం లేకపోతే ఎలా పైకొస్తావయ్యా? ఏళ్ళు వచ్చావు ఎందుకు? నిన్ను ఈ దేశాన్ని బాగు చేయటం నా మహాప్రభు. ఇలా శుద్ధి దెబ్బలు కొట్టకండి, అర్ధకపోని భరించలేను. దాచేయండి బాబు, త్వరగా శుద్ధి దాచేయండి మహాప్రభు, దాచేయండి. చూసావు బాబు, జనం ఎక్కువగా ఉన్నారు, టికెట్లు దొరికేలేదు, వెళ్ళిపోదాం. హలో నమస్కారం అమ్మా, చాలా రష్ గా ఉన్నట్టుంది, టికెట్ తీసుకున్నారా? లేదు బాబు, ఇంకోసారి ఇప్పుడే వద్దాం పదమ్మా. నో నో నో, ఎంత దూరం నుంచి వచ్చి ఉంటారు, సినిమా చూడకుండా వెళ్తారా? ఇది సినీ పరిశ్రమకే సిగ్గు చెట్టు, మీరేం కంగారు పడకండి. ఈ థియేటర్ మేనేజర్ నా బెస్ట్ ఫ్రెండ్, నా మాట అంటే వాడికి వేదవాక్కు. 1 మినిట్, టికెట్స్ తీసుకొచ్చేస్తాను. అక్కయ్య గారు నమస్కారం, టికెట్స్. మామగారు మీ మనవాళ్ళు లాంటి వాళ్ళకి కాళ్ళకి నమస్కారం, 3 టికెట్లు. ప్లస్ అవుతాయి కదా, 3 టికెట్స్ అండి. ఉంది అదేవిడు సార్, నమస్తే అన్నాను తప్ప టికెట్ అడిగాను. ఇప్పుడు ఆట మొదలు పెట్టే ముందు ఇలా మేనేజర్ల దగ్గరకు వచ్చి ఎందుకు దన్నాలు పెడతారో నాకు బాగా తెలుసునయ్యా. ఫిల్మ్ ఫీల్డ్ లో 10 ఏళ్ళు అనుభవం ఉంది నాకు. నా పని చెడగొట్టుకు వెళ్ళి. మీ థియేటర్ చాలా బాగుంది సార్, ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది సిటీ. మీ మేనేజ్మెంట్ అద్భుతం అనుకోండి. థ్యాంక్ యూ.
థియేటరే మేనేజీయాణం నకరోతు కింకరాడి అన్నాడు కాళిదాసు. అంటే దేశ భవిష్యత్తు పురోగతి సినిమా థియేటర్లు మేనేజ్ చేసే మీలాంటి వాళ్ళ చేతిలో ఉందని. చూడు, నేను బిఏ సాంస్క్రిట్ అయ్యా, నా దగ్గర తోక దాడించుకు మూడు టికెట్ సార్, లేకపోతే ఫ్యామిలీ ముందు నా పరువు పోతుంది సార్. కావాల్సిన 20 రూపాయలు ఉంచండి సార్. ఏమిటి నాకు లంచం ఇస్తున్నావా? నేనేం బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే సన్నాసి గారిలా కనిపిస్తున్నానయ్యా సార్? ఆడపిల్ల ముందు నా పరువు కాపాడండి సార్, ప్లీజ్ సార్. ఏమిటండి రెడ్డి గారు ఇతడు? బయటికి బాబు టికెట్ ఉన్నాయా? ఇంకా రెడ్డి గారు అయ్యా, పోలీసులు వినేలాగా. టికెట్లు ఉన్నాయా బాబు? 4 రూపాయలు. 8 రూపాయలు. 4, 8 10 10 11 3 ఇదేమిటో ఎగ్గ పెట్టించావు చూసుకోవయ్యా. శత్రునాశనం దేవి దర్శనం. చూడండి మీ రాత్రిట్లకి వెళ్ళి కూర్చుంటే బాగుంటుందేమో, గాలి అది బాగా వేస్తుంది. వద్దులేనాయనా, చలిగా నాకు పడదు. అలాగా? అయితే ఈ సీట్లో కూర్చోండి, ఆ సీట్లో చలిస్తుంది. ఏసీకి డైరెక్ట్ గా కూర్చున్నారు కదా. ఈ మాత్రం చలి పర్వాలేదులే. దేవి దర్శనం, దేవి దర్శనం, దేవి దర్శనం. Thank you.
సైన వలపుంది నరుకు నడకల్న నలిగేటి మొలకల్లాగా ఆవిరం వాళ్ళి అలిసే కౌగిలింపు ఇల్లుగా కలిసి చేరగా బాబా బాబా ఏం నిద్రడానికి వచ్చారండి ఆల్కే సారీ లైన్ తెలుసుకోవాలి గాయత్రి ఏంటన్నయ్య ప్రదీప్ను సర్కిల్లో ఇంట్లోనే ఉన్నాడుగా వెళ్ళి మాట్లాడు అయ్యయ్యో మీ నాన్న నన్ను చూశాడంటే ఎలక మీదకి పిల్లి దూకినట్టు దూకి నా మెడ పట్టుకుంటాడు ఒక్కసారి పిలువ అమ్మా ప్లీజ్ అలాగే ఎరా త్రాష్టప వెధవ పడగతో ఇటొచ్చావేరా దేనికి నోరు ముయ్యరా కుంక ఆ అవసరం వస్తే ఎవడైనా ఇంట్లోంచి దొడ్లోకి వెళ్తాడు నువ్వు ఆ పని మీద ఇంట్లోకి వస్తావా అసలు నా ఇల్లు నీ కంటికి ఎలా కనిపిస్తోంది రా సుంటా అప్ప వెధవనలు వెధవనలు ఈ నల్లుల్ని ఈ మోగల్ని బాగుపెట్టు నా వల్ల కాదట్రా బాబు నా వల్ల కాదు ఎవరే నువ్వెక్కడికి నీకు 2000నా కాదు నాన్న 1000 తక్కువ హాయ్ నరేష్ హాయ్ ఇందా నీ రూమ్కి వస్తే లేవు ఏమైపోయావురా అదో పెద్ద స్టోరీ లేరా మీ ఇంటికనే బయలుదేరాను దోవలో ఒక వీనర్ ఎ బ్యూటిఫుల్ డాన్సర్ సినిమా థియేటర్ దగ్గర కనిపించి చెయ్యూపింది తక్కుమనాగాను హలో అంది హాయ్ అన్నాను హౌ డు యు డు అంది పట్టమని కొట్టిందా నో నో ఐ యామ్ అలోన్ కెన్ యూ గెట్ మీ ఎ టికెట్ ప్లీజ్ అంది ఆ వాయిస్ ఓ గిటారే అనుకో ఇక చూసుకో జనంలోకి జొరపడి 2 బ్రూస్ లీకి క్లిచ్చి 2 టికెట్లు సంపాదించాను థియేటర్లో ఇద్దరం పక్క పక్కన కూర్చున్నాం ఆ తర్వాత వద్దులే చిన్నవాళ్ళు అనకూడదు మంచి కళ వచ్చిందిరా నీకు కళ కాదురా ఐడియట్ నిజం షో అయ్యాక వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది కూల్ డ్రింక్ ఇచ్చింది షేక్ హ్యాండ్ ఇచ్చిందిరా ఒరేయ్ ఏమిట్రా అలా అయిపోయావు రే లుక్ దేర్ లుక్ దేర్ ఎవరు అమ్మాయి మొన్ననే మా పక్కింట్లో చేరారా రే సారీరా ఇందక్కడి నుంచి మీతో చెప్పినవన్నీ అబద్ధాలేరా థియేటర్లో కనిపించి నా గుండెకాయను కూన ఐస్ క్రీమ్ లా తినేసిన పిల్ల ఆ అమ్మాయిరా అవును ఆ అమ్మాయి పేరేమిట్రా శారద శారద ఇక్కడే ఉంటుందా మీ పక్కింట్లో ఈ ఆవరణలో ఆంగ్ల భాష మాట్లాడే లేచుడెవడు ఎవడయ్యవాడు నరేష్ గారా అయినా అయి ఉండొచ్చండి అయ్యా కాకపోయినా కాకపోయి ఉండొచ్చండి అయ్యా అదేం చెప్పడం అంటయ్యా నీ పొంద మరి ఏ మాట చెబితే తమరు శుద్ధి తీస్తారు అని భయం అండి అయ్యా సావన అండి అయ్యా రానయ్యా కానీ ముందు నీ ప్రోగ్రామ్ అయ్యాక లోపలికి వస్తాను కూర్చోన్నాయా ఎప్పుడు వచ్చే ఊరు నుంచి ఇప్పుడేరా ఏమిటి ఇవాళ నువ్వు కాలేజీకి వెళ్ళలేదా అది ఇవాళ కాలేజీకి సెలవు అన్నయ్యా స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తున్నారు ఏమిటో బుద్ధిగా క్లాసులకు వెళ్ళి పాఠాలు నేర్చుకుందాం లేదు కదా ఈ కుర్రకారికి ఆ వదిన పిల్లలు బాగున్నారా అంతా బాగున్నారా వాళ్ళని చూడాలనుకుంటున్నారు అన్నట్టు మీ వదిన నీకోసం ఆవకాయి సున్నుండలు ఇవన్నీ పంపించిందిరా మొన్న సెలవులకి మన ఊరు వస్తాం అనుకున్నాం రాలేదారా ఇక్కడే ఉండి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానన్నయ్యా ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకోకపోతే పరీక్షలో కష్టమైపోతుంది కదా మరి అవునవును నిజమే రోయ్
చదువును మాత్రం అశ్రద్ధ చేయకు. అలాగే. మన మా ఇతరం రాశారా? ఏమని? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి కనిపించి నెలలాళ్ళైందట, తన మీద చూస్తే నీకు తాళం వేసిందట. ఎరా, ఒకే ఊళ్ళో ఉంటున్నారు కదా, కనీసం వారానికి ఒకసారి వెళ్ళి కనిపిస్తాయారా? ఆయన ఏం పరాయి మనిషా, త్వయాన మేనమామయ్య. ఎప్పటికప్పుడు వెడదామని అనుకుంటున్నాను అన్నయ్య, ఏ ప్రైవేట్ క్లాసు అడ్డొచ్చి ఆగిపోతున్నాను. ఆహా, చూడు మామయ్యకి మనం ఎంతో రుణపడి ఉన్నానరా, అది మాత్రం మర్చిపోకు. సాయంత్రం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. పాపం నిన్ను చూడాలని ఉబ్బిళ్ళు ఊడిపోతుందట రా కమల. నీకేం తెలియదు అసలు, ఏళ్ళైతే వచ్చినా గానీ బుద్ధి అసలు పెరగలేదు. ఆ బొమ్మ ఇటు పెట్టు. అది కాదే, ఆ గౌన్ వేసుకుని బొమ్మ చాలా బాగుంది. ఏమిటి బాగుంటుంది నీ మొహం? అబ్బాబా, ఏం పిల్లలో, ఏం గొడవ? ఇప్పుడు చూడండి చక్కగా ఉన్నారు, ముద్దొస్తున్నారు ఇద్దరును. అసలు మనం పుట్టినప్పుడే పలానా మనిషి మొగుడు పెళ్ళాలని దేవుడు మన ముదురుని రాసి పెడతాడట. మధ్యలో ఎవరిని అడ్డుపడి ఆ జంటను విడదీస్తే వాళ్ళు కళ్ళు పోతాయట, తెలుసా? పెళ్లి ఏర్పాట్లు అవి బాగా జరుగుతున్నాయా? ముహూర్తం ఇప్పుడు ఇంకా సేపట్లో నాన్న. అమ్మగారు, ఊర్లో ఎక్కడ ఎందుకో ప్రజలు దొరకలేదండి అమ్మగారు. దొరకలేదన్న విషయం దొరికిందన్న ఎక్స్ప్రెషన్ తో చెప్తావు రా ఇడియట్. అమ్మాయి అడిగిన వస్తువు దొరకపోవటం, జీపీఎస్కి వెళ్ళి ఊరంతా గాలించైనా సరే తెచ్చిపెట్టు. అవును, పెళ్లి కొడుకు పేరేమిటమ్మా? నరేష్. నువ్వు లోపలికి వెళ్ళన్నయ్యా, నేను తర్వాత వస్తాను. అదేమిట్రా? అదా వేరే కార్ రెడీయా? కులాసానా మామయ్య. హలో కమల, నరేష్ వచ్చాడు చూడమ్మా. బావ వచ్చాడా? ఇట్రా ముందు ఏ ఎందుకు రమ్మటూటి? అబ్బబ్బా, నువ్వు ఎప్పుడు ఎంత ఎత్తి బావ వచ్చాడు ఏమిటో? ఈ మధ్య నా మీద మరీ సీతకన్నేశావు. పసివాడు, వాడికి సీతకళ్ళు రాంబాణాలు ఏం తెలుస్తాయి మామయ్య? కాలేజీ తెచ్చారు కదా, ఆ హడావిలో ఉండి రావడానికి కుదరలేదట. ఏమిటో, లంక అంత ఇల్లుండగా నువ్వు మరీ అగ్గిపెట్టి లాంటి గదే అద్దెకి తీసుకుని ఉండటం ఏమిటి నరేష్? ఇక్కడికి వచ్చేకూడదు అంటే చదువుకోవడానికి వీలుగా ఉంటుందని అంతే మామయ్య. ఏమా, నెల నాళ్ళని తెలుసు కనిపించి నేనెప్పుడు నీ రూమ్ వచ్చినా నువ్వు ఉండవు, తాళం వేసి ఉంటుంది. నీకు కనీసం ఫోన్ చేయాలని కూడా అనిపించదు. ఆ బావా అన్నట్టు మా బ్లాక్ లేదు, అది మన మూడు పిల్లలు కంది. ఎంత ముద్దు వస్తున్నాయో బుద్ధిమంటలు. ఇంకా ఏదో చెప్పాలనుకున్నానే, ఆ మొన్న నాకు నూట ఒకటి జ్వరం వచ్చింది బావా, చచ్చిపోతానేమో అని అనుకుని నేను తలుచుకొని ఎంత ఏడ్చోనో తెలుసా? కమల, నువ్వు కాలేజీ మారిన విషయం బావకు చెప్పావా? ఆ అది బావా, నీకు శుభార్త, రేపటి నుంచి నేనే మీ కాలేజీలో చేస్తాను. మరే రోజు ఎంత ఎక్క మన ఇద్దరు కలుసుకోవచ్చు, బయట నువ్వు కలవట్లేదని నీకోసం కాలేజ్ మారాను అనమాట. భలే పని చేశాం కదా బావా. మంచి పని చేశాం. ఇంత ఆలస్యంగా వచ్చారా? ఊరు నుంచి మా అన్నయ్య వచ్చాడరా, ఇప్పుడే బస్ స్టాండ్ దింపొస్తున్నాను. అదేమిట్రా, పాలిటిక్స్ క్లాస్ లో చిక్కుపోయిన వాళ్ళు అలా ఉన్నాయేమిటి? క్లాస్ లో కాదురా బాబు, ఓ పెద్ద చిక్కులో చిక్కుపోయి. ఏమిటది? కమల, మన కాలేజీలో చేరితే నీకు నష్టం ఏమిట్రా? అదో పెద్ద జిడ్డు శ్రీరా బాబు. సమ్హౌ ఐ డోంట్ లైక్. అసలు నేను మా మామ ఇంట్లో ఉండకపోవడానికి కారణం ఆ పోరు బోరు భరించలేకనే అస్తమానం బావా బావా అంటూ నా వెంటబడుతుంది. వచ్చేసిందిరా బాబు. హలో బావా, మీ క్లాస్ ఎక్కడ బావా? అదిగో అదేనట మా క్లాస్. నాతో పాటు స్కూల్లో చదువుకున్న గీత ఇప్పుడు ఇక్కడే చదువుతోంది. నాకు తోడు ఎవరుండ్రేమో, ఎలా బాబు అనుకున్నాను. నా గీత ఉంది కదా, ఇంకేం పర్వాలేదు. మా కాలేజ్ కన్నా మీ కాలేజీ పెద్దది బావా కదూ, మాట్లాడవే బావా. నువ్వు అంతే కదా. భలే 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 జోకేసా బావా, ఎంత నవ్వొస్తుందో నాకు. ఈయన మీ ఫ్రెండ్ ప్రదీప్ కదూ? అవును. మీకెలా తెలుసు? నాకు మా బావ అలవాట్లు తెలుసు, మా బావ స్నేహితులు కూడా తెలుసు. మా పెద్దమ్మ మీ గురించి ఎంత చెప్తాడో. అవును, మీ కాలేజ్ క్లాస్ టైం అయిపోయింది కమల, వెళ్ళు. మొదటి రోజు లేట్ చేస్తే బాగుండదు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సరే బావా, నేను వెళ్ళమంటే వెళ్తాను. ఆ అన్నట్టు భోజనాలు వెళ్ళప్పుడు మనందరం కలుద్దామే. మా డ్రైవర్ తో నీకు ప్రదీప్ గారు కూడా భోజనమని చెప్పాను. మన ముగ్గురు అని చెక్క కలిసి భోజనం చేయొచ్చు వాళ్ళ. వస్తాను. చూసావురా, పొద్దున్న పళ్ళు తోముకోవడానికి నోరు తెరిచిందంటే రాత్రి నిద్రలో దానంతరం మూత పడాల్సిందే. పాపం అమాయకురాల్లా కనిపిస్తుందిరా. క్లాసు రారే ఉంటాయా తోడదొంగలు? మేము రావు సార్. పాఠాలకు ఎలాగూ రారు? సరే అటెండెన్స్ కూడా రారా? ఇది గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం మొదలుపెట్టిన రోజు సార్. ఈ దేశానికి ఎంతో సుదినం, దేశభక్తి మీకు లేకపోవచ్చు కానీ మాకుంది, అందుకే ఇవాళ క్లాసులు బహిష్కరిస్తున్నాం. విశాఖపట్నంలో సిటీ బస్ ఎక్కడం, నిన్ను అర్థం చేసుకోవడం, ఈ రెండు నా వల్ల కావు నాయన. ఒరే బోర్ కొడుతుందిరా, ఏదైనా సినిమాకి వెళ్దాం పద. ఓకే పదరా. ఏ సినిమాకి? దేనికైనా పర్వాలేదురా. చూడు శారద కదా. అవునరా శారదే. గుడ్ గాడ్, మన క్లాస్ రూమ్ లోకి వెళ్తుందిరా. తను కాలేజీలో చేరిందేమో. ఫ్యాంటాస్టిక్. అదా మరి సినిమా కడతా ఉన్నావు కదరా. సినిమానా? చచ్చా నా దగ్గర మాట ఎత్తుకు, మనం కాలేజీకి వచ్చేది బుద్ధిగా పాఠాలు నేర్చుకోవడానికి నాయన. పద. నెపోలియన్ బోనపార్టే కార్సికా అనే ఇటలీ ద్వీపంలో క్రీస్తు శకం 1760 సార్. ఏమిటా, వందేసి కిలో దేశభక్తి ఉన్నవాళ్ళు కదా, క్లాసుకి ఎందుకు వచ్చారు మరి?
చదువుల తల్లి శారద కటాక్ష వీక్షణాల కోసం ఇంకెప్పుడు క్లాసులోనే పడి ఉంటాను సార్. హిస్టరీ పుస్తకాన్ని వెనకరించి ముందుకు అప్పు చెప్పేచ్చు, కానీ మీ ఇద్దరిని చదవడం నా వల్ల కాదయ్యా. వెళ్ళి కూర్చోండి. నెపోలియన్ బోనపార్టే 1769 ఆగస్టు 15 జన్మించాడు. ఫ్రెంచ్ వారి చేత కొనుగోలు చేయబడిన ఈ ద్వీపం నుంచి ఏటి ఉత్తమ విద్యగా ఎందుకు చేయబడి నెపోలియన్ ప్యారిస్ నగరంలో ఉత్తమ సైనిక విద్యను అభ్యసించాడు. హలో. హలో. బయలు బయట ప్రదీప్ అని. హలో అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి, నాకు తెలుసు, వేళ పక్కించోనే కదా మేము చేరాం. వెరీ గుడ్. పోతే నేను నరేష్. పేరు నిన్న మీ మాటల్లో తెలిసింది, మీ గురించి ఇందాక లెక్చరర్ గారి మాటలో తెలుసు. అబ్బాయి, ఆయన మాటలు మీరు పెద్దగా పట్టించుకోకండి. ఆయన మహాకోపిష్టి మనిషి, పుట్టగానే నర్స్ కేసు చూసి సైలెన్స్ అని అరిచి ఆ తర్వాత కేరమన్నారు. ఈ కాలేజీ లెక్చరర్స్ అంతా స్పెసిమెన్స్ అనుకోండి, ఒకరికి కోపం, ఒకరికి మహాచాదస్తం, పంచాలు ఆల్చి ఉత్తరయం. మై గాడ్. ఏ పంచి కట్టుకునే వాళ్ళంటే మీకు పడదా? మీకు అది కట్టుకునే వాళ్ళంటే నాకెంతో గౌరవం. ప్రణామం గురుదేవా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ, గురు శుక్లాంబరం విష్ణు, ఓ నమ శివాయ. రావచ్చున లోపలికి. భావి భారత పౌరులను తయారు చేయవలసిన మీరే ఇలా మాట్లాడుతుంటే నాకెంతో బాధిస్తుంది. ఇది విచిత్ర వేషధారణ కాదు, మన తెలుగుతనం ప్రతిబింబించే వస్త్రధారణ. అబ్బో వేషమే కాదు, భాష కూడా మారిందే. మన కాలేజీ క్యాంటీన్లో కాఫీ కందా ఏమిటి? వద్దు బాబు, నువ్వు రావద్దు. నువ్వు ఈ డ్రెస్తో క్లాసులోకి వచ్చి కూర్చుంటే సడన్ గా ఎవరన్నా వచ్చి చూస్తే ఈ క్లాస్ ఇద్దరు లెక్చర్లు అనుకుంటారు. వెళ్ళు బాబు, వెళ్ళు. అల్లరి చేసే విద్యార్థిని తరగతిలోంచి వెళ్లిపోమనే హక్కు తప్ప ఓ అమాయకుడైన విద్యార్థిని తరగతిలోకి రావద్దనే హక్కు మీకు లేదు గురువు గారు. క్రిందటి ఏడాది ఒక ఉపాధ్యాయుడు నన్ను తరగతిలోకి రావద్దన్నాడు. తక్షణం నేను ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశాను. తత్ఫలితంగా ఆ ఉపాధ్యాయుడు ఉద్యోగం ఊడింది. ఇప్పుడు ఆయన గుళ్ళో హరికథలు చెప్పుకుంటూ విశాఖ పురవీధుల్లో పళ్ళపొడి పొట్లాలు, తెలుగు పంచాంగాలు అమ్ముకుంటూ బతుకుతున్నాడు పాపం. వద్దు నాయన, నాకు అగది పట్టించుకో, రా వెళ్ళి కూర్చు. కృతజ్ఞుండి. శుభోదయం. ఏమిటండి ఎలా నవ్వుతున్నారు? నవ్వేమిటమ్మాయి? ఆడపిల్ల కాలు గడప దాటకూడదు, నవ్వు పెదవి దాటకూడదు తెలుసా? కారణము లేని నవ్వు, తోరణము లేని పందిరి, పూర్ణము లేని బూరే పనికి రావన్నాడు శాస్త్రకారుడు. మీకు ఇవేమీ తెలియవు. మీ ఇంగ్లీష్ బళ్ళలో లింకర్ ఎప్పుడు పుట్టాడు, డంకర్ ఎప్పుడు వచ్చాడు ఇవే తప్ప రాముడు ఎవరు, కృష్ణుడు ఎవరు ఇవి చెప్పి తగలడు. నా వల్ల కాదరా బాబు, మిమ్మల్ని మీ ఇంగ్లీష్ చదువుల్ని బాగు చేయటం నా వల్ల కాదు. నాన్న ఎవరో పిలుస్తున్నట్టున్నారు చూడు. వచ్చే వచ్చే తప్పక. ఎవరయ్యా అది? ఎవయ్యా గురునాథం, పిలిచావా? అబ్బే లేదండి అయ్యా, సవర్ని పిలిచి మరీ సుత్తేయించుకుంటానండి అయ్యా. అంత ధైర్యమే నాకు? నీ పొంద సంతోషించాలి తెలివితేటకి. ఆ చెట్టాడు తగలాయి. ఏమిటి ఏమిటయ్యా ఇది? సుత్తి సుబ్బారా ఏమిటయ్యా? సుత్తేయించుకోవటం అలవాటు అయిపోయిందండి అయ్యా, పొరపాటు అయిపోయింది నా కర్మ. సుత్తి కాదండి అయ్యా, కత్తి. అలా తలుచుకుని తలుచుకుని మరీ నవ్వుతున్నావు. మా నాన్నగారి చాదస్తాన్ని చూసా? కాదు, మీ స్నేహితుడు అవస్థ గుర్తొచ్చి పంచి కట్టుకోవడం మన ఆచారం అని నేను అన్నానని నాన్న అవస్థ పడి కట్టుకొచ్చినట్టున్నారు. అలవాటు లేని అవస్థ కోసం ఆయన వల్ల కాదు, కానీ మామూలుగా ప్యాంటు షర్టు వేసుకోమన్నాడు పాపం. వెరీ గుడ్. ఇంకా ఏమంది నా గురించి? ఇప్పటికి 100 సార్లు చెప్పాను రా రాజకీయ. నా గురించి మాట్లాడిందంటే తను నన్ను లైక్ చేస్తుందన్న మాట కదరా? అవన్నీ నా తెలివిరా బాబు. ఇక్కడ మూల పాఠం చెబుతుంటే ఏమిటా డిస్కషన్? మీ బర్త్డే ఎప్పుడు అని డిస్కస్ చేస్తున్నాను సార్. ఏ ఇప్పుడు ఆ కావాలి మీకు? మీ పుట్టినరోజు నాడు మేమందరం చందాలు వేసుకుని ఆంజనేయ స్వామికి బట్టలు పెట్టినట్టుగా మీకు కోటు కుట్టిద్దాం అనుకుంటున్నా సార్. అవును సార్. ఒకే కోటు వేసుకోవడానికి మీకు బాధగా లేకపోయినా చూడడానికి మాకు బాధగా ఉంది సార్. ఓకే, కొంచెం మెల్లిగా మాట్లాడుకుని మరి. అలాగే సార్. శారద ఇంకా క్లాస్కి రాలేదేరా? ఇంకా రాలేదంటే ఇక్కడ రాదేమోరా. రాకపోవడం ఏంట్రా? ఇలా సడన్ గా మానేస్తే ఇక్కడ గుండె క్రాక్ ఇచ్చేస్తున్నాను చెప్పు. కావాల్సిందేరా మరి, ఎందుకు రాలేదో ఏమిటో. ఏమిటమ్మా ఏమైంది? వదిలి గారికి గుండె నొప్పి వచ్చిందిరా నాయన, దానికి తోడు దగ్గు ఆయాసం తిరగబెట్టింది. అలాగా? మా చిన్న మామయ్య గారు అమ్మాయి పోయిందని టెలిగ్రామ్ వచ్చింది, అది చూడగానే అమ్మాయి అయిపోయింది. ఏ చిన్న బాధని భయాన్ని తట్టుకోలేదురా పాపం. డాక్టర్ గారు చూపించారా అమ్మా? మీ నాన్నగారు డాక్టర్ గారిని తీసుకొచ్చారు, ఇంజెక్షన్ ఇచ్చాక ఇప్పుడు కాస్త నెమ్మదించింది. అమ్మకు ఒంట్లో బాగుండకపోవడం వలన నే కాలేజీకి రాలేదు. నోట్స్ రాసుకోవాలి, కాస్త చెప్తారా? కుటుంబ ఆదాయ వ్యయ పట్టిక అంటే ఓ కుటుంబం యొక్క రాబడిని, ఆ రాబడిని వివిధ పద్ధతుల కింద ఖర్చు పెట్టే పద్ధతికి సంబంధించిన వివరణ పట్టిక. వస్తున్నానమ్మా ఒక్క నిమిషం. వద్దండి, నేను ఇంటికి వెళ్తాను. వివిధ పద్ధతుల కింద ఇలాగే మా నరేష్ కూడా తన కాపురం గురించి రకరకాల బడ్జెట్లు ప్లాన్లు తయారు చేసుకుంటున్నాడు. నరేషా,
మీరు ఒప్పుకుంటే తను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఏం రాశారు? వివిధ పద్ధతుల కింద ఖర్చు పెట్టే పద్ధతికి సంబంధించిన వివరణ పట్టిక. మా అమ్మ ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఐ లైక్ హిమ్. నిజంగా ఐ లైక్ హిమ్ అందిరా శారదా? ఇంకోసారి అడిగితే కొడతాను రాసుకెళ్ళ. ఐ లైక్ హిమ్ అని అంది. వాళ్ళ అమ్మగారు ఒప్పుకుంటే పెళ్లికి అభ్యంతరం లేదని అంది. అరే తనతో ప్రైవేట్ గా మాట్లాడాలంటే కాలేజీలో కుదరటం లేదురా. ఇంటికి వద్దామంటేనేమో మీ దూర్వాసుడు సుత్తేస్తాడని భయం. ఏం చేయాలో తోచి చావట్లేదురా ప్రదీప్. ఓ పని చేయరా, రోజు ఆశ్రమంలో యోగాసనాలు అవి వేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళతో చేరిపో. యోగాభ్యాసం చేస్తున్నావు అంటే మా నాన్న నిన్ను మెచ్చుకుంటాడు కూడా. కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద నైస్ సజెషన్ రా. రేపటి నుంచి మొదలెడతాను చూడు. శీర్షాసనంతో దేవి అదే దేవి ఉపాసన. ఇలా సర్కస్ చేస్తున్నారేమిటండి? మీకోసం. నా కోసమా? అవును శారద గారు, నిన్న రాత్రి మీరు ప్రదీప్తో అన్న మాటలన్నీ నాకు తెలిసాయి. ఆ ఆనందంలో సూర్యుని కిల్లీలా నవిలేయాలని చంద్రుని కోవాబిళ్ళలా తినేయాలనిపించింది. మీకు థ్యాంక్స్ చెప్తా ఉంటే మీరు కాలేజీకి రానేలేదు. మా అమ్మకు ఒంట్లో బాగుంటలేదు. గుండె నొప్పిని తెలిసింది, ప్రదీప్ చెప్పాడు. చాలా బాధపడ్డాను. ఇగో మందులు తీసుకొచ్చాను. ఎందుకండి? వేసుకోవడానిక, షాప్ పెట్టి అమ్ముకోవడానిక? ఇంకా తెద్దామని అనుకున్నాను కానీ కొట్టో లేవన్నారు. పైదిపై ఈ ఆవరణలోకి రావడానికి నాకు చిన్న అడ్డుంది శారద గారు. క్రితం జన్మలో వీరభద్రం గారు నేను పులి మేకాయి ఉంటాం. నేను కనపడగానే ఆయన కళ్ళు ఇలా పెట్టి పళ్ళు పటపటాలు నూరుతారు. అందుకే ఇలా ఆసనాలు అవి వేసి ఆయన ప్రసన్నం చేసుకుని ఆ రూట్లో మీకు దగ్గర అవుదామని. ఇంకానా? ఇంకెంత దగ్గర అవుదామని? ఇంకొంత అంటే ఇంత. మళ్ళీ మాట్లాడితే ఎంత? మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలి. ఏమిటి ఏమిటి చెత్తంత? అయ్య బాబోయ్, వచ్చేస్తోంది దుర్వాసన సుత్తి. ఆ చెట్టు ఏమిటే నీలాగా ఎండిపోయి ఏడుస్తుంది? ఈ చెత్తంతా శుభ్రం చేయించి. ఎడగవాడు తల్లగిందులుగా తగలబడ్డ సుంట కోతి వదలా. మన నరేషే అండి అయ్యా, మెన్నరం పెట్టేసినట్టుందండి అయ్యా పాప. నమస్తే బాబాయ్ గారు. కస్తూరి తిలకం అక్కడికి రాను చుట్టం సరస్వతి నమస్తే ఓ నమ శివాయ. ఈ కొత్త రకం వేషాలు మొదలెట్టేటయ్యా ఈ సుంట. వీణ్ణి ఈ దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదయ్యా బాబు, నా వల్ల కాదు. వద్దండి అయ్యా బాబు, శుద్ధి తీయకండి. ఈ దేశాన్ని బాగు చేయడానికి తమరే మూల పురుషులే. మూల అదేమిటి వదిన గారు దగ్గుతున్నారు? రాత్రి మళ్ళీ ఆయాసం తిరగబెట్టింది వదిన గారు. ఈ ఇంగ్లీష్ మందులు కావు, ఆయుర్వేదం వాడకపోయారా? అన్నీ అయ్యాయి. కట్టితో కానీ పోయేలా లేదు. ఇలా ఇవ్వండి. ఎందుకులేండి? అదేమిటి వదిన గారు, మీకు ఒంట్లో అసలే బాగాలేదు. ఇలా ఎవరు చూతాను? మీరు వెళ్ళి కూర్చోండి, మీరు వెళ్ళి కూర్చోండి వదిన. ఏమిటో, రాను రాను నాలో భయం పెరిగిపోతుంది వదిన గారు. ఒంటరి దాన్ని అన్నయ్యలున్న ఆస్తి పంచుకోవడానికే తప్ప అవస్థ పంచుకోవడానికి కాదు. పిల్లలేమో పసిది, పెళ్లి చేసి దాన్ని అయ్యి చేతిలో పెట్టుకుందానే ఈ జబ్బు కాస్త నన్ను తీసుకెళ్లిపోతే దానికంటే ఒకటి. అదేం మాటలు? అమ్మాయి పెళ్లి చూడడమే కాదు, మనవల్ని ముని మనవల్ని కూడా ఎత్తుకుంటారు మీరు. ఇలా అంటున్నానని ఏమనుకోకండి, మా పిల్ల మీ వాడు చాలా సఖ్యంగా ఉంటున్నారు. అవును, నేను గమనిస్తూనే ఉన్నాను. ఆడపిల్ల ఉన్నవారు మా పిల్ల మీలాంటి వాళ్ళు ఇంట్లో పడితే దాన్ని కన్నబిడ్డలా చూసుకుంటారని నా ఆశ. ఈ మాట నేనే మీతో అందామనుకున్నాను వదిన. పిల్లకి మేనర్కి ఏమైనా ఉందేమో నాగాను. లేదు వదిన గారు, మేనర్ కాలు చేయటం నాకు ఇష్టం లేదు. హెడ్మాస్టర్ గారు ఉత్తరండి. వీళ్ళందరూ కుటుంబ పిల్లల? అవునయ్యా, పెద్దవాళ్ళ తప్పులకి శిక్ష అనిపిస్తున్న భాగ్యలు పాపం. ఈ మూగతనం 90 పాళ్ళు అక్క కూతుర్నో మేనత బిడ్డనో చేసుకోవటం వల్ల సంక్రమిస్తుంది. ఈ మేనర్కి పెళ్లి చేసుకుంటే జరిగే అనర్థం ఇది. అలాగా పాపం. ఎరా శారద కోసం ఏంటి కష్టం రాసుకుని? నాకు తెలుసులేరా. హలో. హలో. ఇవాళ బాగా ఎండగా ఉన్నట్టుంది. అవునండి, బస్ కూడా అందలేదు, నడిచొచ్చేసారు. ఇంత దూరం నడిచొచ్చారా? రండి కాఫీ తాగుదాం. వద్దండి థ్యాంక్స్. ఈ బస్సులో కూడా మీరు పడలేరు కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్ రోజు నేను మీ ఇంటికి వచ్చి మీకు లిఫ్ట్ ఇస్తాను. ఓకే వద్దండి
ఈ వద్దన్నమాట నీకు ఊతపదం అనుకుంటాను. అమ్మాయి శారదని, ప్రదీప్ వాళ్ళ పక్కింటి అమ్మాయి, మా క్లాస్మేట్. అలాగా చూడండి, మీ క్లాస్ అమ్మాయిలందరూ రూమ్ లోకి వెళ్తున్నట్టున్నారు, మీరు ఇక్కడే చూస్తున్నారు, వెళ్ళండి క్లాస్ మొదలవుతుంది. వస్తానండి. నువ్వెక్కడ బాబా? క్లాస్ మొదలైందన్నావుగా, వస్తా. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, రండి కూర్చోండి. మీ అమ్మగారు ఉన్నారా? వంటింట్లో ఉంది, పిలవనా? వద్దులేండి. ఏమిటి చదువుతున్నారు? మేఘ సందేశం. గుడ్. నేను ఓ రకమైన సందేశాన్ని తీసుకొచ్చాను. ఇది మేఘ సందేశం కాదు, మూగ సందేశం. ఓ మూగ ప్రేయకుడి సందేశం. అర్థమైంది. మిమ్మల్ని రామకృష్ణ బీచ్ దగ్గర తీసుకురమ్మన్నాడు. నన్నా, నేను రానండి, సారీ. తను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓకే, మీరు వచ్చేంత వరకు అది ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా సరే అలా ఎదురు చూస్తూ ఉంటాడు. కళ్ళు యాపిల్ కాయలు కాచి అవంటే మా వాడికి ఇష్టం లేండి. ఆ కాయలు పళ్ళే రాలిపోతాయి. అయినా సరే ముష్టి వాళ్ళ అలా దీనంగా చూస్తూ బీచ్ లో నిలబడిపోతాడు. వింటున్నారా నవ్వులు? తన్ను కొనుక్కోవాలమ్మా, అలా బజార్కి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. తెన్నగోలేందుకు? నేరుగా చెప్పొచ్చుగా, చిన్నపిల్లలు కదా, చెప్పడానికి సిగ్గుపడుంటారు. సిగ్గు ఎగ్గు ఉన్న సమాజం అయితే ఇలా పిల్లల భోజనాల పొద్దులో తలనొప్పి పిల్లలు ఖర్చు వేస్తావా? చెప్పు, ఎందుకు వచ్చాయి ఇవి? అయ్యా, అవి నేను వేసుకున్నామండి అయ్యా. చేతులతో పని చేస్తుంటే తలకి మొలకి నొప్పులు ఎందుకు వస్తాయా? చేతులతో చేస్తే రాదండి అయ్యా, కానీ ఈ మధ్య నా చేతుల కంటే చెవలకి పని ఎక్కువ అయిపోయిందండి అయ్యా. మీ సుత్తి విని అందుకే ఉదయాన్నే లేవగానే సూర్య నమస్కారాలు యోగాసనాలు వేయమన్నారు. దాంతో ఏ జబ్బు నీ జోలికి రాదు గాక రాదు. అసలు సూర్య నమస్కారాల యొక్క ప్రాధాన్యత తెలుసా నీకు? మధువులే
ప్రాణమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసే నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా ప్రేమ మనమే సుమా కరడిగా పొంగు ప్రేమ నా ప్రేమ నా ప్రేమ మా బావ మీద పెట్టుకుని బ్రతుకుతుంటే తను కాలేజ్ గోడల మీద రాతలు చూసారా? అవి మీరు చూసారా? వాటిని రాసిన వాడికి నేను నరేషు బాగా దేహశుద్ధి చేశానులేండి. ఓ కుర్రాడు కాస్త స్టైల్ గా ఉన్నాడంటే గెట్టక పోకిరి వెదలు చేసే పనులే ఇవి. నిజం చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి, మా బావకి ఆ సారతో సంబంధం ఉందా? ఇందాక కాలేజీలో నలుగురు చూస్తుండగా మీరు నన్ను కారెక్కిచ్చి తీసుకొచ్చారు. రేపు మన ఇద్దరికి సంబంధం ఉందని ఎవడైనా రాస్తే అది నిజం అవుతుందా చెప్పండి. అమ్మయ్యా, ఇప్పటికీ నా ప్రాణం కుదిరిపడింది. ఆ రాతలన్నీ నిజాలేమోనని ఎంత అడిగిపోయింది తెలుసా అండి? చూడండి, మా బావ మీరు ఎంత మంచి స్నేహితులో నాకు తెలుసు. ఈ మాట ఏది మా బావ కాదంటూ కాస్త మా బావతో ఇక్కడ కమలైన పిచ్చి పిల్ల తనంటే పడిచి వస్తోందని చెప్పి తనను నొప్పించి ఈ పెళ్లి జరిపించే బాధ్యత పెట్టి తీసుకోవాలి. నేనా? అవును, తప్పదు. ఈ మాట నేనే బావతో చెప్తా అనుకుంటే పీల్ కావడం లేదు. పీలైనప్పుడేమో సిగ్గేసి చెప్పలేకపోతున్నాను. నీకు దండం పెడతాను, మా బావతో నా గురించి చెప్పరు. ఆ విషయం నువ్వే మాట్లాడక్కర్లేదా? ఐ డోంట్ లైక్ హర్. కమల్ అన్న వాళ్ళ నాన్న అసహ్యం నాకు. అది కాదురా, కమల పాపం తన ఆశలన్నీ నీ మీదే పెట్టుకుంది. ఆ అమ్మాయి పుస్తకాల్లోనూ గది నిండా నీ ఫోటోలే ఉన్నాయిరా. మొహాను కూడా ఒకటి చూశారు కదా, ఆ తండ్రి కూతురు ఇద్దరు గొప్ప యాక్టర్స్ రా. ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఆస్తుందని మిడిచిపడే ఆ మనుషులంటే వాళ్ళ ఆపర్చునిస్ట్ రా. ఇవాళ నేనేదో మంచి మార్కులు తెచ్చుకుని బాగా చదువుకుంటున్నానని ఆ పిచ్చి ముద్దు నాకు అంటగట్టాలని చూస్తున్నా. ఐఎమ్ సారీ, పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నాను. మన వచ్చేస్తారా? అనవసరంగా ఈ విషయాన్ని కలిపి నిన్ను బాధ పెట్టాను రా. ఐఎమ్ సారీ. ఈవేళ పనస కూడా మహత్తరంగా ఉందో దాన్ని తెగదరగా. అమ్మయ్యా, ఎన్నాటికి మీ మొహంలో నవ్వు చూశానండి. ఎక్కడ తిట్టిపోస్తానని హళ్ళే చచ్చానుకోండి. ఏమండి, వరలక్ష్మి రథం వస్తుంది,
చేరుకొనుకుంటాను. ఓ 100 రూపాయలు ఇవ్వరు? ఏటో చేరుకొనుకుంటాను. ఓ 100 రూపాయలు ఇవ్వరు? ఈ మధ్యన కుడిచెవి వినిపించి చవడం లేదో. చీర కొనుక్కుంటాను. ఓ 200 ఇస్తారా? 100 పెంచావా? వచ్చాయి 100 రూపాయలు చెవి దగ్గరికి వచ్చాయి. రేపు పొద్దున గురునాథానికి చెప్పిస్తాలే. వీడొకడు బంధువైపోవడం మూలంగా వీడిని తీసేయను లేను. వీడు విసురుడు సణుగుళ్ళు విట్టు ఊరుకోను లేను. వేధవ స్ఫూర్తి మొహం వీడును. ఎవరిది? జానక మొదలండి. అలాగా ఒంటరిగా ఉంటోంది. పాపం కాస్త మంచి జడ చూస్తున్నావా? ఏమండి, శారదని మన అబ్బాయికి ఇచ్చేస్తే ఎలా ఉంటుందంటారు? ఏమిటి శారదని మన అబ్బాయికి ఇచ్చి? అవునండి, బాగుంటుంది. నీ మొహం మనం మగపెళ్లి వాడమే. పెళ్లి సంబంధం గురించి ఆడపిల్ల తాలూకు వాళ్ళు ముందు మనతో మాట్లాడాలి. అదే వదిలి గారే ముందు మాట నాతో అన్నారండి. నువ్వేమన్నావు? సరే అన్నావా? అంటే చెప్పు, చస్తే ఈ సంబంధాలు ఒప్పుకోరువా? లేదండి, మీతో చెప్పి చూస్తాను అన్నావు కదా. అయితే ఒప్పుకుంటున్నాను. పిల్ల లక్షణంగా ఉంటుంది. కింగర వేషాలు కొకిల లక్షణాలు లేవు. అన్ని విధాలా ఈ దూర్వాసుల వారింటి కోడలయ్యే అర్హతలున్న పిల్ల. కానీ గాయత్రి పెళ్లి చేయకుండా అబ్బాయి పెళ్లి ఎలా చేస్తామే? మా బాబాయ్ గాయత్రికి ఏదో సంబంధం చూస్తాన్నాడండి. అది మీరు ఒప్పుకుంటే రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించవచ్చు. ఏమంటారు? ఏమిటి అంత తేలిక చెప్తానంటి? ఆడపడిచి లాంఛనాలు మట్టుందే చెప్పను కాక చెప్పను. చెప్పబోతే దాచుకో. మరే ఆ మాట వినగానే నువ్వు అంతెత్తులు ఎగిరికి అంటేస్తా తెలుసా? నాకే, నాతో చెప్పించుకోకపోతే నీకే నష్టం. సర్లే, ఈ రూపాయించు. అదేమిటో చెప్పు తల్లి. నీ ముక్కు పిండి మూల కూర్చోబెట్టేందుకు మన ఇంటికి ఆడపిల్ల రాబోతుందో? ఆడపిల్ల? మరే ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు, ఏడపిల్లే. ఈయవాళ్ళలో పిల్లే. అబ్బా నాన్నలా మాట్లాడకే, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. నీకు సర్దుకి పెళ్లి జరగబోతుందో? గాయత్రి హాస్యానికి కూడా అలా అనొద్దు. అదేవిధనయ్య, అమ్మా నాన్న ఈ విషయం మాట్లాడుకుంటున్నారు. శారద నరేష్ కి మనసు ఇచ్చింది గాయత్రి. వాళ్ళిద్దరూ ఒకళ్ళని వాళ్ళు కోరుకుంటున్నారు. త్వరలో వాళ్ళ పెళ్లి జరిగి ఆ ఇద్దరు ఒకటవ్వాలని నేను 1000 దేవుళ్ళు మొక్కుకుంటున్నాను. బ్రిటిష్ అధికారుల దౌర్జన్యానికి నిరసనగా. నరేష్ సార్, పాఠం చెబుతున్నది నేనయ్యా. సరదాకి 5 నిమిషాలకు ఒకసారైనా నా ముఖం కేసు చూడవయ్యా. సారీ సార్. ఈ రౌలెట్ చట్టం అన్నది రౌలెట్ అనే. నమస్కారం సార్. నమస్కారం వాళ్ళకా నాకా? మీకే సార్. ఏంటిది సర్క్యులర్? ఈ సర్క్యులర్ల గోలటి పాఠాల మధ్యలో చదవడం వేస్ట్ అయ్యా. వచ్చే నెల 5వ తారీఖున కాలేజ్ డేట్, డ్రామాలు డాన్సులు గట్రా వేసేవాళ్ళంటే పేర్లు చెప్పచ్చు. వాళ్ళ పేర్లు రాసుకుంటాం. పేరు సార్? నీ పేరు రాసుకోమంటావా? నో సార్, ప్రదీప్ పేరు రాసుకోండి. హీ విల్ ప్రెసెంట్ సర్ప్రైజ్ ఐటమ్, డిస్కో డాన్స్. కలిసి కులకరా, ఉల్లికి పడకురా, ఊటికే వయసురా. పిత్తడాకు లవ్ లీల తంగి నువ్వేద తందిరా, లివ్ టు లవ్ అందిరా. కలికి చిల్లకరా, కలిసి కులకరా, ఉల్లికి పడకురా, ఊటికే వయసురా. ఆడమాయి
ఉమనై నవ్వులతో ఓసి బిసాగా కల్దికి చిన్న కర్ర కల్దిసి కుల్ల కర్ర ఉల్లికి పండకు ఉడ్డికి మయ్యసు మధు పాత్ర వెదకడమే నీ పాత్ర వల్లపే నీ వాటమై దక్కిందే నీదిరా మత్తులలో వచ్చిడిగా అట్టుకుపో రంబ సంబాగా కల్లికి చిన్న కర్ర కల్లిసి కుల్ల కర్ర బుద్ధికి పడ్డకు బుద్ధికి వయ్యసు లవ్ నీల తంగి నువ్వేట అందిరా లివ్ టు లవ్ అందిరా కల్లికి చిల్ల కర్ర కల్లిసి కుల్ల కర్ర గాయత్రి విధులు లెట్ తీసేయమా. వదిన గారు, పిల్లలు ఇంకా రాలేదు, నాకెందుకో భయంగా ఉందండి. కాలేజీలో ఏదో కార్యక్రమం ఉందన్నారు కదండి, వచ్చేస్తారు లెండుదిన, మీరేం భయపడకండి. ఫోన్ చేశారా? ఇంకా లేదండి. ప్రదీప్, ఒక్కడవే అవసరం ఏంటి బాబు? అమ్మాయి ఇది శారద ఇంకా ఇంటికి రాలేదండి. లేదు బాబు, నీకు కనిపించలేదా? అయ్యయ్యో, కాలేజ్ దగ్గర ఉండిపోయినాము, నేను వెళ్ళి తీసుకొస్తాను. వర్షం రావటం మూలాన వాళ్ళ స్నేహితురాలు ఇంటూ ఆగిపోయింది. పదమ్మా, అయ్యో, ఈ బురదేమిటి? ఎక్కడైనా పడ్డావా? కాలు జారింది. అయ్యో, చూసుకున్నాడు వరటమ్మా. చీకట్లో సరైన దారి కనిపించుండదు, లోపలికి వెళ్ళిచారదా? పదమ్మా, ఐఎమ్ సారీ ప్రదీప్, తప్పు చేశాను, ఐఎమ్ సారీ.
ఇది ఒక మాటతో కడుక్కుపోయే తప్పు కాదు నరేష్. జరిగిన విషయం రేపు శారదమ్మ గారి తెలిస్తే ఆవిడ గుండె పగిలిపోతుంది. నిన్న నువ్వు నవ్వుతో చేసిన తప్పు ఫలితంగా రేపు శారద తల్లైతే కాలు జారిన ఆడదాన్ని లోకులు కాకుల్లా పొడుస్తారు నరేష్. శారద జీవితాన్ని ఇలా నాశనం చేయటమే నువ్వు నాతో స్నేహం చేయడానికి, శారద్తో పరిచయం పెంచుకోవడానికి కారణమైతే చెప్పు. మోసపోయిన నేరానికి శారద, ఆ అమాయకురాలి నీకు బలి చేసిన పాపానికి నేను ఇక్కడి నుంచి దూకేసి మరో ఆడపిల్ల మీద వల విసిరే నీ దావ నుంచి అడ్డుతప్పుకుంటాం. ప్రదీప్, నేను అంత రాక్షసుని కనరా. ఈ గుడి ఆవరణలో దేవుడు సాక్షిగా చెప్తున్నాను, శారద నేను పెళ్లి చేసుకుంటాను. వెంటనే అన్నయ్యను రమ్మని కబురు చేస్తాను శారద. రేపు ఉదయం 10 గంటలకి నేను అన్నయ్య మీ ఇంటికి వచ్చి పెళ్లి విషయం మాట్లాడతాను. కానీ నువ్వు వెంటనే బయలుదేరవని అబద్ధమే చెప్పాం బాబు. మీ లెక్చరర్ గారు ఈ విషయం చెప్పాక ఒక్క క్షణం ఆలస్యం చేయబుద్ధి కాలేదురా మాకు. మన వంశంలో ఎవరు పొందరగనంతటి గౌరవం పొందు. బాగుందిరా, కాలేజీ గోళ్ళ మీద నీ పేరు ఎక్కింది అంటే అది ఘనత కాదట్రా మనకి. మీరు ఊరుకోండి, అసలు విషయం చెప్పాంగా బాబు. కమలకి నీకు పెళ్లి జరగాలన్నదే మీ అమ్మగారి చివరి కోరిక. దయచేసి ఆ మాట మాత్రం మాట్లాడుకోదినా. ఏ, ఎందుకు మాట్లాడకూడదురా? ఆ అమ్మాయికి కన్నుం కరా కాలం కరా. మామయ్యకి మనం ఎంతో రుణపడి ఉన్నాంరా. నాన్నగారు పోయాక అప్పులో వాళ్ళు ఆస్తంతా వేలం వేసి తీసుకుపోయిన రోజున మామయ్య మన ఇద్దరిని తన కడుపులో దాచుకుని చూసుకున్నారా. ఆయన డబ్బుతోనే నేను చదువుకున్నాను, ఆయన చదవ వల్లే 4 ఎకరాలు సాగు చేసి బతుకుతున్నాను. ఇవాటికి కూడా నువ్వు వాళ్ళ మొహం చూడకపోయినా సరే నీ చదువుకి విలాసాలకి అయ్యే ఖర్చు మొత్తం ఆయన భరిస్తున్నాడురా. నేను నీకు పంపించే డబ్బు మామయ్య నాకు అందజేస్తున్నదే. మన కోసం ఇంత ఖర్చు పెడుతున్న మనిషి ఒక్క కోరిక కోరుతున్నాడురా, తన బిడ్డని ఇంటి కోళ్ళగా చేసుకోమని. ఏ తప్ప అది? డబ్బు కమ్ముడుపోవడం నాకు ఇష్టం లేదన్నయ్య. పిచ్చి మాటలు మాట్లాడకు, ఇవి కాగితాల మీద బాగుంటాయి కానీ జీవితాల్లో కాదురా. డబ్బు కమ్ముడు పోడట, ఈ ప్రేమ పెంకలో అన్నం పెట్టవరా. కూడు పెట్టలేకపోతే కట్టుకున్న పెళ్ళం కూడా మొహాన చీకొట్టిపోతుంది. మామయ్యతో వెంటనే ముహూర్తం పెట్టించమన్నాను. వచ్చే 14వ తారీఖు బాగుందట, 600 అయినా సరే ఆ రోజున కమల్తో నీ పెళ్లి జరిగి తీరు. అది జరగని పని అన్నయ్య. మీరెంత బలవంత పెట్టినా సరే నేను కమల్ని చేసుకోను. సరే చేసుకోకరా, ఆడిన మాట తప్పడం మన రక్తంలో లేదు. మాట తప్పి మామయ్యకి నా మొహం చూపించలేను. నువ్వు ఆ శారద మెళ్ళలో పసుపుతాడు కట్టావని తెలిసిన మరుక్షణం నా మెడకి నేను ఊరుతాడు బిగించుకుంటాను. ఇది మాత్రం అక్షరాలా జరిగే పని. నువ్వు ఆ శారద మెళ్ళలో పసుపుతాడు కట్టావని తెలిసిన మరుక్షణం నా మెడకి నేను ఊరుతాడు బిగించుకుంటాను. ఇది మాత్రం అక్షరాలా జరిగే పని. చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను Thank you.
వెళ్ళిపోతున్నావా బాబు? వెళ్ళు. మీ అన్నయ్య పట్టుదల నీకు తెలియదు కాదు. జరగకూడదే జరిగిపోతే నీ వదిన విధ అవుతుంది. ఈ పసి బిడ్డ అనాథ అయిపోతుంది. నేను ఏమైపోతే నీకే కోరుకున్న పిల్లని కట్టుకుని తనకి తీరా సుఖపడచ్చు. అత్తగారు పోయాక నిన్ను నా కన్న బిడ్డలా సాగాను. ఇప్పుడు నా బిడ్డ నా బొట్టు చెరిపేస్తున్నాడు అనుకుంటాను. వంశ గౌరవం కంటే, అమ్మ మాట కంటే, అన్నయ్య ఆవేదన కంటే నీ సుఖమే నీకు ముఖ్యం అనిపిస్తే అలాగే వెళ్ళి పాపం. నీ సుఖానికి ఆనందానికి మేమెప్పుడు అడ్డురామని మాత్రం మర్చిపో. వెళ్ళు బాబు, వెళ్ళు. ఊరుకోవి పెచ్చిదాన్ని బాబాయ్కు మర్చిపోవాలమ్మా. శారద, ఈ నరేష్ దీని చిత్రం వచ్చింది. ఇవ్వండి. ఇవ్వను. ప్లీజ్ ఇవ్వండి. నువ్వే అనుకోవాలి. ఇవ్వరు. ఇవ్వండి ప్లీజ్. డియర్ శారద, అన్నయ్య గారింటికి రాగానే నీకు ఉత్తరం రద్దామనుకున్నాను. ఏమ్మా, ఎందుకు రాయలేదు? పెద్ద గొప్ప ఆలస్యమైనందుకు క్షమించు. ఒక్కటిస్తాను చంపన. మనిషి ఊహించిన దానికి ఆశించిన దానికి వ్యతిరేకమైన వరాన్ని ఇవ్వడం ఆ దేవుడికి అలవాటేమో. కొన్ని పరిస్థితుల వల్ల నేను మా మామయ్య గారి అమ్మాయి కమలతో పెళ్లి కొట్టుకోవాల్సి వచ్చింది. ఈ వాక్యం రాయడానికి నా చేతులు వణుకుతున్నాయి. చదివే నీ పరిస్థితిని ఊహించగలను. నిన్ను అన్యాయం చేయాలని నాలో ఏ కోశన లేదు శారద. నన్ను నమ్ము. త్వరలో నిన్ను కలిసి పెద్దల నిర్ణయాలకు బందీనైపోయిన నా పరిస్థితిని నీకు వివరిస్తాను. నీ మనిషి కాలేకపోతున్నందుకు కవిలిపోతున్నా నరేష్. మామగారు,
ఏంటో మా ఏం జరిగింది? అమ్మాయి ఉన్నట్టుండి విరిచి పడిపోయింది. నాకేదో భయంగా ఉంది. అలాగా పదమ్మ చూద్దాం పదా. రండి. శారదా లక్షణంగా ఉండేది పిల్ల. దిష్టి తగిలిందేమో వదరా. పిల్ల ఏమైపోతుందోనని నాకు భయంగా ఉంది వదిన గారు. నువ్వేం కంగారు పడకమ్మా, నాకు వైద్యం చేసి కళ్ళు తిరిగినట్టున్నాయి. ఆచార్య గారు పిలిపిస్తే మంచిది. ఇదిగో ఉన్నారా? వద్దురా అన్న, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఆ పిల్ల తల్లిగారు జబ్బు మనిషిని, నిద్ర మాత్రలు వేసుకుంటారని చెప్పారు కదా, ఆ మాత్రలే తను చాలా ఎక్కువగా మింగేశాం. పేషెంట్ తీసుకురావడం కొంచెం ఆలస్యం ఉంటే చాలా ప్రమాదం జరుగుతుంది. మరో విషయం, ఆమె ఇప్పుడు గర్భవతి. డాక్టర్, దయచేసి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకండి. శారదకి ఇంకా పెళ్లి కాలేదు. ఎలాగో తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటానన్న ధీమాతో పెళ్లికి ముందే తప్పటడుగు వేసింది. తను గర్భవతి అన్న విషయం శారదకు తెలిస్తే క్షణం బతకదు. తన కూతురు బతికిలా బుగ్గిపాలైపోయిందని తెలిస్తే శారద తల్లి గుండె ఆగిపోతుంది. చట్టరీత్యాయి తప్పే అయినా దయచేసి ఈ విషయాన్ని బయట పెట్టకండి డాక్టర్. డాక్టర్ గారు, నా చిట్టు తల్లికి ఏమైంది బాబు? ఏం లేదమ్మా, బలహీనత వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. మరి ఏం ప్రమాదం లేదు కదండి? నేను అదేం లేదు, గ్లూకోజ్ ఎక్కిస్తున్నా. రెండు రోజుల్లో మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఏమిటో డాక్టర్లు ఎలాగే చెప్తారు గారు. మీరేమి కంగారు పడుతుండదు నా, రెండు రోజుల్లో మన శారద నవ్వుతూ లేచి తిరుగుతుంది. సరేనా? చూడమ్మా, అసలే అనారోగ్య మనిషివి. నువ్వు ఇంటికి పదా, అమ్మాయి దగ్గర మావిడి ఉంటుంది. నువ్వు ఆసుపత్రి జోలికి రాకు, పది చెప్తాను. సిస్టర్, ఎందుకింత సాహసం చేసావు శారద? శారద, ఇది నరేష్ మనస్ఫూర్తిగా రాసిన ఉత్తరం కాదు శారద. ఎవరో బలవంతం చేసి రాయించుంటారు. నేను వాళ్ళ ఊరెళ్ళి నరేష్తో మాట్లాడినా వెంట తీసుకొస్తాను. నీ వచ్చేలోపు మరో అఘాయిత్యాన్ని తలపండని మాటవు శారద. ఇదే బాబు ఇల్లు. నరేష్ ఉన్నాడండి? లేదు, రా బాబు, అలా వెళ్ళి మాట్లాడుకుందాం పద. నరేష్తో మాట్లాడదామని వచ్చానండి. వాడు ఊళ్ళో లేడు బాబు, రేపటగ్గాని రాడు. పద చెప్తాను. పోనీ, వాడు వచ్చేంత వరకు ఉంటానండి. ఉండేం చేస్తాం, ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్పి వెంట పెట్టుకు తీసుకెళ్తావు అంతే కదా. కూర్చో బాబు. నువ్వు నా తమ్ముడు లాంటి వాడు కనుక చెప్తున్నాను ప్రదీప్. మా అమ్మా నాన్నల ఆత్మ శాంతించాలంటే నరేష్కి కమలతో పెళ్లి జరిగి తీరాలి. ఏనాటికైనా అల్లుడవుతాడన్న నమ్మకంతో వాడు చదువుకయ్యే ఖర్చంతా మా మామయ్య భరిస్తున్నాడు. పైపెచ్చు కమలకి వాడంటే ప్రాణం. ఇప్పుడు శుభలేఖ లచ్చు వేయించేశాం, 10 మందికి చెప్పేశాం. ఈ స్థితిలో ఈ పెళ్లి ఆగిపోతే కమలకి జన్మలో పెళ్లి కాదు. నరేష్ కమల్ని పెళ్లి చేసుకుంటే ఒక శారదే బాధపడుతుంది. వాడు శారదని చేసుకుంటే రెండు కుటుంబాలు విడిపోతాయి, ఇద్దరు ఆత్మలు ఘోషిస్తాయి. చిన్నవాడి పైన చేతులెత్తి దండం పెడుతున్నాడు. దయచేసి వెళ్ళిపో. ప్రదీప్ గారు, మీరెప్పుడు వచ్చారు? మా బావ ఇక్కడే ఉంటున్నాడు కదా, రోజు తను చూసుకుంటూ ఉండిపోవచ్చు అని ఈ ఊరు మా బామ్మగారి ఇంటికి వచ్చేసానమాట. మీ సాయం వల్లే నా పెళ్లి మా బావతో జరుగుతుంది. ఓ, పెళ్లి కూతుంది, సిగ్గుపడాలి కదూ. ఆ రోజు నేను మీతో మాట్లాడక మీ నా గురించి బావతో చెప్పారు కదూ. మీ మేల్ మర్చిపోలేనండి. ఆ అన్నట్టు ఏ విజయ, ఈనండి ప్రదీప్ గారు, మీరంతా నా ఫ్రెండ్స్ అండి. మేరీ, విజయ, గీత. నువ్వు ఉండు బావా. అవును, మీరు ఇక్కడే చేస్తున్నారు? మా బావ ఇంట్లో ఖాళీగానే కూర్చున్నాడుగా. నువ్వు ఇంటికి వెళ్ళమ్మా ప్రదీప్. పద బలకట్ బయలుదేరుతుంది. నరేష్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. మీ మాటకు ఎదురు చెప్పలేకపోతున్నాను. కమలమోహన్ చూస్తూ ఆ మాట అనలేకపోయాను. ఏం చేయడానికి తెలియని స్థితిలో వెళ్ళిపోతున్నాను. ఉండు బావా, అంత తొందర నీకు. తీసుకోండి. వద్దండి.
పెళ్లికి నేను నాలుగు రోజులు ముందు రాకపోతే ఒప్పుకోను. చాలా థ్యాంక్స్ అండి, ఉంటాను. నరేష్ని కలవటానికి కుదరలేదు శారదా. వాళ్ళ అన్నయ్య గారు నన్ను కలవనివ్వలేదు. అక్కడ పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇక నువ్వు నరేష్ని మర్చిపోక తప్పదు. నిన్ను ఎలా ఓదార్చాలో, నీ బాధను ఎలా తీర్చాలో నాకు పాలు పోవట్లేదు శారదా. ఆ దేవుడు ఎందుకు ఇలా నీ మీద కత్తి కట్టి నీ జీవితాన్ని మసకపరుస్తున్నాడో అర్థం కావటం లేదు. కాలమే ఈ గాయానికి మందు అని సరిపుచ్చుకోవడానికి వీలు కాని పరిస్థితి శారదా నీది. ఒక్కో రోజు నీలోని బాధను మరింత పెంచుతోంది. పెరిగే కాలం నీలో పెంచే పాపం నిన్ను ప్రతిరోజు రంపపు కోతకు గురి చేస్తుంది. రేపైనా నీకు తెలియక తప్పని నిజాన్ని ఈరోజే చెప్పేస్తున్నాను శారదా. డాక్టర్ గారు నువ్వు గర్భవతి అని చెప్పారు. శారదా ఊరుకో, శారదా ఊరుకో ప్లీజ్. శారద కనిపించట్లేదమ్మా. శారదా, శారదా, జానకమ్మ గారు, జానకమ్మ గారు, ఏమండి? ఏమిటి బాబు? శారద ఇటు వచ్చిందండి. లేదు బాబు, హాస్పిటల్ లో లేదా బాబు? ఎప్పుడు వచ్చావు బాబు? ఊరెళ్ళేమన్నారు? ఇప్పుడే వస్తున్నాను. శారద గురించి మీతో విషయం మాట్లాడాలి. ఏమిటి బాబు? పిల్లకి ఏదైనా? శారదని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చాలా సంతోషం బాబు. ఇది నేను మీ అమ్మగారు చాలా కాలంగా అనుకుంటున్న విషయం. పెళ్లి రేపు వచ్చే 14వ తేదీన జరగాలి. 14? అదేమిటి బాబు, ఇంత త్వరగానా? నరేష్ పెళ్లి, నా పెళ్లి ఒకేసారి జరగాలనుకుందాం. రేపు 14వ తేదీ నరేష్ పెళ్లికి ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తానికి నా పెళ్లి జరిగి తీరాలి. ఒకే రోజులు పెళ్లి చేసుకోవాలనుకున్నారా? ఒకే పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకున్నారా? వేషాలు, వేషాలు. అయ్యో, అదేమిటండి, మజ్జిగేనే పోసుకుంటూ లేస్తున్నారా? ఎక్కడ పెళ్ళింది? ఇంట్లో పెళ్లికి ఎదిగిన చెల్లెలు ఉంటే వీడు మానాలి, వీడు తింగురంగల్లా పెళ్లి చేసుకుంటానంటారా? చెప్తా చెప్తా. ఈ ఒక్కసారి నా మాట వినండి. పడేంటి కాని కోరిక కోరలేదా? నా వల్ల కాదే, వీడిని ఈ దేశాన్ని బాగు చేయటం నా వల్ల కాదు. అది కాదండి పాపం వాళ్ళు. వాడు నువ్వు ఏమైనా మాట్లాడారంటే చీరేస్తాను జాగ్రత్త. ఏమనుకుంటున్నారు? ఆ విజయనగర సంబంధం ఏదో ఖాయం చేసుకుని రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరిపిద్దాం. ఈ లోపల పెళ్లి గిల్లీలు వాగారంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఈ ఇంటికో పెద్ద విధంగా తగలడం అన్న జ్ఞానం ఒక్కరికి లేదు. ఎవరి మానాలు వారి నిర్ణయాలు తీసేసుకోవడదే చచ్చా. ఇప్పుడు బాబు ఏం తప్పు చేశాడని అలా మండిపడతారన్నయ్యా? ఆ పిల్లకేం కులం తక్కువ, గుణం తక్కువ, చక్కని రూపం నడతాను. తల్లి జబ్బు మనిషి కదా, త్వరగా ఆ పిల్ల పెళ్లి చేసేసి భారం దింపుకోవాలనుకుంటుందేమో పాపం. అదే నేరం కాదు కదా? ఇక మన అమ్మాయి పెళ్లి అంటారా? మీరనే ఆ విజయనగరం కుర్రాడికి కాఫీ తప్ప మరే దురలవాట్లు లేవుట. కాఫీ తాగంగానే సరదాగా ఓ జరదా గిల్లి బిగిస్తాట. గిల్లి బిగించంగానే ఓ చిన్న సిగరెట్ ముక్క వెలిగిస్తాట. ప్రతిరోజు సాయంకాలం వాన వస్తే బ్రాందీ, వాన రాకపోతే విస్కీనే తాగుతాడే తప్ప మిగతా రోజుల్లో మాదక ద్రవ్యాలు జోలికి అసలు పోరే పొట్ట పాప. ఇహ బ్రాందీ విస్కీల తర్వాత అలా సానివాడల మీదుగా ఇంటికి చేరుతాడే కుర్ర కుంక, మంచి విధంలో కనిపిస్తాడే. అదేం మాట అండి అయ్యా, తమరు వెనబడరు మంచివారిలాగా. అంతేలే, అంటే ఇదిగో శ్లేషాల వాడకు నీ శ్రార్థం పెట్ట. అయ్యా ముందు అబ్బాయి పెళ్లి సంగతి చూడండి, తర్వాత నా శ్రార్థం పెడుదురుగా. అంతేనంటావా? కానీ ఈ లోకం నన్ను వద్దండి అయ్యా. శుద్ధి తీయకండి, ఒకసారి ఒప్పేసుకున్న తర్వాత మళ్ళీ శుద్ధి అందుకోకండి. ఈసారికి ఇలా కానిచ్చేయండి, కానిచ్చేయండి చెబుతాను. నువ్వేం అడగబోతున్నావో నాకు తెలుసమ్మా. శారదని కాకుండా కమల్ని పెళ్లి చేసుకోవడంలో నరేష్ తప్పుండుంటే వాడి పెడరెక్కలు విరిచి లాక్కొచ్చి మరీ శారదని కట్టబెట్టేవాడమ్మా. కానీ వాడి చేతులకు అవమానపు సంఖ్యలు వేశారు. వాటిని తెంచుకోవడం వాడికి సాధ్యం కాని పని.
శారద నరేష్ని మర్చిపోయి మరెవరినీ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోదు. అక్కడ తన పెళ్లి జరిగే క్షణాన్ని ఇక్కడ తన ప్రాణాలు తీసుకోక మాంతు. ప్రస్తుతానికి మనం శారదను ఆపగలిగినా మరో నెల రోజులు దాటాక శారదను ఆత్మహత్య నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు. శారద గర్భవతి. ఈ విషయం ఇంకా తనకి తెలియదు. తండ్రి లేని బిడ్డకి తల్లి కావడానికి ఏ పరువు అయిన ఇంత ఆడపిల్ల ఒప్పుకుంటుందమ్మా. అందుకే ఆ తులసి మొక్కకి కంచెగా నిలబడాలన్న నిర్ణయానికి చేరుకున్నాను. ఇది తప్పు ఒప్పు ఆలోచించే వ్యవధి లేదు, ధర్మమో కాదో నిర్ణయించే వయస్సు నాకు లేదు. శారదను కాపాడుకోవటానికి ఇంతకంటే మరో మార్గం తోచలేదమ్మా. నాకు స్నేహం చనువు ఉన్నదానివి కనుక శారదకి విషయం నువ్వే తెలియజెప్పాలమ్మా. కానీ తను గర్భవతి అన్న విషయం ఈ పెళ్లి జరిగేంతవరకు శారదకు తెలియకుండా జాగ్రత్త పడాలి. పెనుగాలి గిరపరపలాడుతున్న ఓ దీపాన్ని కాపాడే నా ప్రయత్నంలో నాకు నీ సాయం కావాలమ్మా. ంగళ్యే శివే సర్వార్థసాధకే శరంగే త్రిడంబకే దేవే నారాజడి నమోస్తుతే. ఓం మాంగళ్యం సంతు నా మమ జీవన హేతునా. పశవో మేకామస్సవృద్ధత యజ్ఞో మేకామస్సవృద్ధత సఖా సప్తపదామవ సఖాజో సప్తపదామవోవ సఖ్యంతే గమేదకుం సఖ్యాన్నే మాదోషకుం సఖ్యాన్నే మాదోషకుం. మీరు చెప్పింది నిజమేనా డాక్టర్? నిజమమ్మా, నువ్వు గర్భవతి అన్న విషయం నువ్వు నిద్ర మాత్రలు తీసుకుని రోజునే ప్రదీప్ చెప్పాను. ఆ సమయంలో నీకు ఆ వార్త తెలియజేయడం మంచిది కాదన్నారాయన. ఇది ఎవరు ఎంతగా దాచినా దాగే విషయం కాదమ్మా. కానీ ఈ నిజం తెలిసి కూడా ప్రదీప్ నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే అతని మనసు ఎంత గొప్పదమ్మా. ఏమైందమ్మా? సిస్టర్ వాటర్. మా వరదాసులే అర్భకుడమ్మ తోడుకోళ్ళ, కాసేపు అయినా నిద్రపోని. జాగ్రత్త అమ్మా, నీకు చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయిగా, అల్లర్ట్ చేయకూడదే. అలాగే అస్సలు అల్లర్ట్ చేయనుగా. ఇవాళ నేను బోలుడు సిగ్గుపడాలట. బాగా సిగ్గుపడుతున్నా, ఇంకా సెక్కు సిగ్గుపడాలా? ఏం బావా? అబ్బో, నువ్వు సిగ్గుపడుతున్నావే, భలే భలే. ఆ అన్నట్టు బావా, అత్తయ్య ఏమో నేను ఏవండి అని పిలవమంది, నాకు మాత్రం నేను బావా అని పిలిస్తేనే బాగుంటుంది. చెప్పు, ఏవండి అని పిలవనా? బావా, అలా ఉన్నావేమిటి, ఒంట్లో బాగుండలేదా? బాగుండలేదు. అయ్యో, దిష్టి కొట్టుంటుంది బావా. ఇందాక పెళ్లి కొడుకు బాగున్నాడని ఎంతమంది అన్నారు, వాళ్ళ కొడుకు మండా.
నాకు ఆ దుష్టమంత్రాలు అవి రావు. అత్తని పిలిపించి దిష్టి ఏంచరా? అక్కర్లేదు. అయ్యో ఎంత చెమట పోస్తుందో. ఆగు ఫ్యాన్ వేసొస్తాను. నేను వెళ్ళిపోతాను. నువ్వు ఇక్కడ పడుకోకమ్మా, నేను పక్కదిలో పడుకుంటాను. మోస్తున్నానని తెలిసి ఆ హాలాహలాన్ని గొంతులో దాచి నిన్ను గుండెతో నాకు నీడనిచ్చిన మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోను? కృతజ్ఞతలు అందుకోవడం కోసం కాశ్యార్థాన్ని నీ నిర్ణయాన్ని తీసుకున్నది. దేవుడు కూడా తీర్చలేని నీ బాధని పంచుకోవటం కోసం నీలో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అవసరం కనుక నలుగురి ముందు నీ మెడలో తాళి కట్టానే తప్ప నిజానికి నీ చేత నా చేతికి రక్షాబంధనం కట్టించుకోవాల్సిన వాడిని నేను. ఈ నాలుగు గోడల మధ్య మనం అన్నా చెల్లెలం శారద. బాధల బరువును మూస్తూ బతుకుబాటులో కలిసి నడిచే బాటసారులం మనం. ఎవరు? నువ్వా? ఇదేమిటి ఇక్కడికి వచ్చి పడుకున్నావేమిటి? బావకు ఒంట్లో బాగుండలేదట అత్తయ్య, తను వేరే గదిలో పడుకుంటానన్నాడు. వద్దని నేనే ఇటు వచ్చేసాను. అలాగా ఒంట్లో బాగుండకపోవటం ఏమిటమ్మా పాపం? అత్తయ్య, ఇవాళ బావ నన్ను దగ్గరికి తీసుకుంటాడని, నవ్వుతూ మాట్లాడతాడని ఎన్నెన్నో చెప్పావు. బావ అసలు నన్ను పలకరించడం లేదు. ఒకవేళ బావకి నేనంటే ఇష్టం లేదేమో. పిచ్చి తల్లి, ఊరుకో అమ్మా, కొత్త పెళ్లి కొడుకు కదా, కాస్త సిగ్గు బెరుకు ఉండడం సహజం. రేపు ఈ పాటికి తనంతట తనే నవ్వుతూ నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. బావకి నువ్వంటే పంచప్రాణాలు నమ్మా, నాకు తెలుసు కదా. నువ్వేం తెగులు పెట్టుకోకు, పడుకోమ్మా. రా. బాబాయ్ గారు, ఏమండి? బాబాయ్ గారు, అలా పడుకున్నారేంటండి? పెళ్లి సందర్భంగా మీ నాన్నగారు ఎంతో ఉదారంగా భజంత్రీలు కూడా వినిపించకుండా ఏకధాటిగా నా నెత్తిమీద సుత్తేశారమ్మా. మా ఇదారి సుత్తి. అవును, మీరెప్పుడు సుత్తి సుత్తి అంటుంటారు అంటే ఏమిటండి? కూర్చో అమ్మా, చెబుతాను. ఈ సుత్తి అన్న పదం కలియుగంలోనిది కాదమ్మా, త్రేతాయుగం నాటి వనవాసానికి వెళ్ళిపోయిన శ్రీరామచంద్రుణ్ణి వెతుక్కుంటూ భరతుడు కూడా అడవిలోకి వెళ్ళాడు. అక్కడ రాములు వారిని కలుసుకుని, అమ్మయ్యా నువ్వు వెనక్కి తిరిగి వచ్చేసి రాజ్యమేలుకోవట అని అడిగాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు, తమ్ముడా భరత, పితృవాక్య పరిపాలనాధక్షుడైన ఓ పుత్రుడిగా, సత్యశీలత గల ఓ వ్యక్తిగా, ఆడిన మాట తప్పని ఓ మనిషిగా, జాతికి నీతి నేర్పవలసిన బాధ్యత గల ఓ పురాణ పురుషుడిగా, ప్రజల శ్రేయస్సుని వాంఛించే ఓ రాజకుమారుడిగా, నాన్నగారి మాట నేను జవదాటలేను తమ్ముడు, రాజ్యానికి రాను రాజ్యానికి రాలేను అన్నాడు. ఆ వాక్ ప్రవాహానికి శ్వాస వచ్చి పడిపోయిన భరతుడు కాసేపటికి తేరుకుని, అన్నయ్యా నేను రాను అని ఒక్క మాట చెబితే చాలదా, ఇంత సుత్తెందుకు అన్నాడు. అలా భరతుడు నోట్తో నుంచి రాలిన ఆ సుత్తి భారతదేశంలో వాడుకలోకి వచ్చిందన్నమాట. అమ్మా, ఈ సుత్తుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకడు టంగు టంగు మరి గడియారం గంట కొట్టినట్టు సుత్తేస్తాడు మీ నాన్నగారిలాగా, దాన్ని ఎనప సుత్తి అంటారు, అంటే ఐరన్ హ్యామరింగ్ అన్నమాట. ఇంకోడు సుత్తేస్తున్నట్టు తెలియకుండా మెత్తగా వేస్తాడు, రబ్బర్ సుత్తి, అంటే రబ్బర్ హ్యామరింగ్ అన్నమాట. ఇంకోడు ప్రజలందరికీ కలిపి సామూహికంగా సుత్తేస్తాడు, సామూహిక సుత్తి, దీన్నే మాస్ హ్యామరింగ్ అంటారన్నమాట. అంటే రాజకీయ నాయకుల మీటింగులు ఉపన్యాసాలు ఈ టైప్. పోతే ఇంకో టైప్ ఉంది, మీ నాన్నగారు నాకు సుత్తేద్దామని వచ్చారనుకో, నేనే ఎదురు తిరిగి మీ నాన్నగారికి సుత్తేశాననుకో, ఉత్తిరే అనుకుందాం ఇది జరిగే పని కాదనుకో, దాన్ని ఎదురు సుత్తి అంటారు, అంటే రివర్స్ హ్యామరింగ్ అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే నాది సుదీర్ఘ సుత్తి అవుతుందమ్మా, అంటే ప్రొలాంగ్డ్ హ్యామరింగ్ అన్నమాట. వెళ్ళమ్మా, వెళ్ళి నీ పని చేసుకోపో. Yeah.
గాలి మబ్బుకేసింది ఉలికి పడ్డ మబ్బూరిని చూసింది కొబ్బరాకు గాలి మబ్బుకేసింది ఉలికి పడ్డ మబ్బూరిని చూసింది వాన చల్లేదమ్మ ఉరుములే గాని వట్టిపోయే వట్టి మెరుపులే గాని ఉలికి పడ్డ మబ్బు ఊరిని చూసింది ఉరిని నా చూపు మెరుపులయ్యింది చినుకు పడ్డ చేను చిగురు పట్టింది చోట కొండరటి పండు కొండరగినే కాడ గుండెలే మండు నలుగురు నలిగేటి ఆట నాలుగు స్తంభాలాట ఇది నాలుగు స్తంభాలాట పడ్డ మబ్బూరిని చూసింది కొబ్బరాకు గాలి చిత్రాలు దైవాల కెరుక మడిసి కెట్టాగమ్మ దైవాల నడుగా నలుగురు నలిగేటి ఆట నాలుగు స్తంభాల ఆట ఇది నాలుగు స్తంభాల ఆట పడ్డ మబ్బూరిని చూసింది ఊరిని నా చూపు మెరుపులయ్యింది చినుకు పడ్డ చేను చిగురు పట్టింది కొబ్బరాకు గాలి డెలివరీ అయిందమ్మా, ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల అంటే మా అమ్మ పుట్టిందన్నమాట. టైం ఎంత అయ్యో చూడాల్సి ఉంటా. 4:15. 4:15 అయితే మిగులు వద్దాం అన్నమాట. ఏమండి?
భోజనానికి. ఒక్క నిమిషం, నరేష్ కి ఉత్తరం రాస్తున్నాను. మర్చిపోయిన మనుషుల్ని గుర్తు చేసుకోవడం ఎందుకు? గుర్తు చేసుకోవడానికి కాదు, ఎల్లుండి తన బిడ్డ బారసాల అని తెలియచేయడానికి. తెలియచేయడం అవసరం అంటారా? ఆలోచించండి. పాపకి నరేష్ తల్లిగారి పేరు మహాలక్ష్మి అని పెడదాం అనుకుంటున్నాను. నీకేమన్నా అభ్యంతరం సరదా? మంచి చెడు తెలిసిన వారు, మీ ఇష్టం. మాసనాంన వాగ్దేవి నక్షత్రనాంన మఖా నక్షత్రదే. నాయన నామకరణ ముహూర్తం, మీరు అనుకున్న పేరు దీని మీద రాయండి బాబు. వ్యవహార నామం బాలత్రిపుర సుందరి రాయ్. వద్దు నాన్న. అదేమిట్రా, అది మీ నాయనం పేరు? మహాలక్ష్మి అని పెడదాం, శుక్రవారం నాడు పుట్టింది కదా. ఫోన్లేదు, ఆ పేరే పెట్టినండి. మహాలక్ష్మి రాయ్ గుండంగా రాయ్, పరీక్షలో రాసినట్టు కాదు. మా హా లా క్ష్మి. ఏమిటోనయ్యా, పెళ్ళయ్యి ఆడినర్థం దాటింది. ఓ అచ్చటా లేదు, ముచ్చటా లేదు. మా చేతులతో మేము పసివాళ్ల బ్రతుకు పాడు చేశామేమో అని బాధగా భయంగా ఉంటుంది మాకు. పెద్దవాళ్ళ మధ్యలో ఉండటానికి ఇరకటంగా ఉందేమో. కావాలంటే నువ్వు కోరుకున్న ఊళ్ళో ఇల్లు కట్టిస్తాను. మీరిద్దరే ఉందరు కానీ పిల్ల బతుకిలా భారం కావడం కంటే అది నాకు దూరమైనా సరే సుఖంగా ఉండటమే నాకు కావాల్సింది. మీరు ఇలా ఎడమొగం పెరమొగంగా ఉండడానికి కారణం ఏమిటి? అసలు అమ్మాయిని మాట వినదా? అదేం లేదన్నయ్య. అత్తవారు డబ్బున్న వారన్న సంకోచం ఏదైనా ఉందని మనసు? పోనీ, నా మీద మరో విధమైన అనుమానం ఏమనుందేమో అడుగతయ్యా. కమల మీద నాకు ఏ రకమైన అనుమానం లేదన్నయ్యా. తనంటే నాకే ద్వేషము లేదు. ఒక్కోసారి కమల్ని ఇలా బాధ పెడుతున్నందుకు నేను ఎంత కూలిపోతున్నానో ఆ దేవుడికి మాత్రమే తెలుసు. కానీ ఏం చేయనన్నయ్య, ఎందుకో కమలతో సఖ్యంగా ఉండలేకపోతున్నాను. కారణం ఇది అని చెప్పలేను, అది నా దౌర్భాగ్యం. చూడ ముచ్చటైన జంటను ఇలా విడదీసి వింత చూస్తున్నాడు ఆ దేవుడు. ఏంటో, తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన పాపాలు అన్నీ రద్దయిపోతాయి. అమ్మాయిని అబ్బాయిని ఓసారి తిరుపతి పంపిద్దామరా. ఆ వెంకటేశ్వరి దయవల్లనైనా వాళ్ళ మనసులు కలుస్తాయేమో. నిజమే అక్కయ్య, వెంటనే పంపిద్దాం. ఏం బాబు? సరే మీ ఇష్టం. తిరుపతి ఇప్పుడు ఎందుకే బోళ్ళు ఖర్చు? అదేమిటండి, దేవుడి దగ్గర కూడా అనాపతి లెక్క చూసుకుంటావా? సరేలే, కోడ వచ్చిన తర్వాత తిరిగి ఎక్కువయ్యి, నాయనమ్మ పోయిన తర్వాత చాదస్తం పెరిగి పిచ్చి మాటలు వస్తున్నాయి. ఈ వేసవిషం మాకు రత్తం సరిగ్గా రాస్తాగాడు. అసలు అంతంత దూరాభారం వెళ్ళి దేవుణ్ణి చుట్టం నాకు సుతరావు నచ్చదే. అసలు దేవుడికో రూపం అంటూ లేదు గాక. నీ పని నువ్వు చేస్తావు. అసలు దేవుడికో రూపం అంటూ లేదు గాక. లేదు, మహిమాన్వితులైన ఈశ్వరుడు ఎక్కడ లేడు? నీలో లేడా, నాలో లేడా, ఈ పౌడర్ డబ్బాలో లేడా, ఈ విసినకర్లో లేడా? వద్దు మహాప్రభు, శుద్ధి తీయకండి. ఇప్పుడు సమస్య ఈశ్వరుడు గురించి కాదు, తిరుపతి ప్రయాణం గురించి. మొదటి కాన్పు కదా, ప్రసవం సులభం అయితే కూతుర్ని అల్లుండి తిరుపతి పంపిస్తానని మొక్కున్నారట వదిని గారు. ఇప్పటికే ఆరు నెలలు దాటిపోయింది. ఎంత, రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తారు. సరేలే, నా మాట ఎప్పుడు విందొచ్చారు కదా మీరు. హాయ్ సారదా. కులాసానా? మీ పాప? ఎంత ముద్దొస్తుందో. ఏమిటి, ఊరు వెళ్తున్నారా? అవును, తిరుపతి వెళ్తున్నాం. అరే, మేము తిరుపతి వెళ్తున్నాం. ఎంత చక్క నలుగురు కలిసి వెళ్ళొచ్చు అనమాట. రండి పాపని వండి. వద్దండి, ఎంతలో ఉండవలసిన వాళ్ళు అంతలో ఉండడమే మంచిది. మంచి మాట అన్నావు అమ్మా, అయినా మీకు మాకు ఎలా కుదురుతుందమ్మా? మీది ఫస్ట్ క్లాస్, వీళ్ళ సెకండ్ క్లాస్. అదేం కుదరదు నాన్న, వీళ్ళకి కూడా ఫస్ట్ క్లాస్ ట్రై చేయనా? ఇప్పుడు కష్టం అవుతుందేమోనమ్మా. ప్లీజ్ డాడీ. సరే విల్ ట్రై. రండి బాబు. రండి పాపని ఇవ్వండి. ఇవ్వండి. ఒకే కాలేజ్ లో చదువుకున్న మన నలుగురు ఇలా పెళ్లిళ్ళు చేసుకోవడం భలే బాగుంది కదండి. కాలేజ్ తరఫున ఎక్స్కర్షన్ కి వెళ్తున్నట్టు అనిపిస్తోంది బావా నాకు. అవును ప్రదీప్, మా పెళ్లి శుభలేఖ వచ్చిందా మీకు? వచ్చింది. నేను మర్చిపోలేను శుభలేఖ, చాలా భద్రంగా దాచుకున్నాను. మరి మీ పెళ్లికి మా శుభలేఖ పంపించలేదే, మేమంత పరాయి వాళ్ళని అయిపోయావా? సొంత మనుషులనే అనుకున్నా, కానీ వీధవాళ్ళ పెళ్లి, శుభలేఖ వేయించే శక్తి లేక అయినా ఆకర్షణకు లోనైపోవడానికి మా దగ్గర ఆస్తిపాస్తులు, నగలు, నాణ్యాలు లేవు కదండి. ఏమిటానండి, మీరు భలే తమాషగా మాట్లాడుతున్నారు. మీ పాపకి నా దిష్ట తగిలేదట్టుందండి. రైలు దిగంగానే ఇంత ఉప్పు దిష్ట తీస్తారండి. రామ్మా, నీ పేరేంటమ్మా? ఏంటి? మహాలక్ష్మి. మహాలక్ష్మి? మా అత్తగారి పేరు అదే. అత్తగారు, మీ అబ్బాయిని తీసారా?
ఇదిగో బాగుంది అమ్మగారు. చేరవలసిన చోటికి ఇప్పటికి చేరిందనమాట. ఏంటి రైలు ఇప్పటిదాకా లేట్గా నడుస్తుంది. అయ్యో పిల్ల ఏడుస్తుందండి. ఇటువండి ఊరుకోమా ఊరుకో. ఏడవనివ్వండి. ఏడుపు ఇప్పటి నుంచి నేర్చుకుంటే మంచిది. ఆడపిల్ల కదా. నిజం చెప్పు బాబా, నీకు ఆ సారతో సంబంధం ఉంది కదూ, మాట్లాడవే.
అర్థం చేసుకోలేని వాళ్ళతో మాట్లాడే ప్రయోజనం లేదని. మోసపోయాను బావా, పూర్తిగా మోసపోయాను. మనసు ఇచ్చిన వాడు కట్టుకున్నానని మురిసిపోయినా తప్ప తన మనసులో నాకు చోట్లేదని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడిప్పుడే నాకు నిజం తెలుస్తోంది. ఆ రోజు కాలేజ్ గోడ మీద రాతలు ఏవో కారు కూతులు అనుకున్నానే కానీ నాకు హెచ్చరికలు అనుకోలేదు. నువ్వు ఆ శారద మనసు ఇచ్చి పుచ్చుకున్నారు, కేవలం నా ఆస్తి కోసం నా మెడలో ఈ ఊరుతాడు దిగించావు. కమల, నోరు జారుకు. నేను నిన్ను పెళ్లి చేసుకుంది నీ ఆస్తి కాసిపడి కాదు, పెద్దల మాట కట్టుబడి. మాట మాటన్నా మనిషి అన్నా గౌరవం ఉన్నవాడి అయితే నన్ను ఇలా వెన్నుపూట పొడుస్తావా బావా? ఇన్నాళ్ళు నువ్వు ఎడమగంగా ఉంటుంటే అది నా కర్మం అనుకున్నానే తప్ప ఆ మహాతల్లి ధర్మం అని తెలుసుకోలేకపోయాను. నువ్వు మనవాడిని పెళ్ళాను, నేనైతే మనసు వచ్చిన పెళ్ళ మహమ్మారి అనమాట. ఎంత గొప్పగా నటించగల బావా నువ్వు. ఆ ఇద్దరు పెళ్ళాలి దేవుడి దగ్గరికి నీ ముద్దరు పెళ్ళాలి ఇద్దరిని తీసుకెళ్లాలని తిరుపతి ప్రయాణం ఏర్పాటు చేశావు అనమాట. మగాడివి, నీకు చెల్లింది ఆడది, అందులోనూ ఒక బిడ్డ తల్లి, ఆపసోకాలను జ్ఞానం ఉండకర్లేదు. మొగుడు పక్కనుండగా పరాయి మగాడికి వేసి తినేసేలా చూడు, పాప జ్ఞాపకాలు గుర్తు చేసి తనంటే మోసం పెరిగేలా ప్రయత్నించడం. చిచి, పెళ్ళైంది తల్లైంది మొగుడిని మోసం చేసి నా కాపురంలో నిప్పులు పోసి నిన్ను మళ్ళీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందా రాక్షసి? జరిగిన దాంట్లో నూటికి నూరు పాళ్ళు తప్పు నాది, నన్నను పడతాను. కానీ శారద గురించి మాట జారావు. మనుషులు అసలు రంగు ఇప్పుడు బయటపడుతోంది బావా. నీకు కావాల్సింది ఆస్తి కదూ, ఆ ఆస్తి కోసమే నా గొంతు కోసావు కదూ, ఆ ఆస్తి కోసమే నా జీవితం నాశనం చేసావు కదూ. తీసుకో, నీ తప్పు తీసుకో, తీసుకో, నన్ను తీసుకో, తీసుకో. అంతేగాని మంచితనం నటించుకు, నన్ను మరింత మోసం చేయకు. నీ ఆస్తి పాస్తులు నా కాలుగోడుతో సమానం కమల. నన్ను నేను చంపుకుని ఇన్నాళ్ళు ఈ కొంపలో ఇల్లరి కంపడి ఉండడం నా తప్పు. ఇంకో క్షణం ఇక్కడ ఉండలే. ఏనాడైతే నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటావో ఆ రోజు నువ్వే మా ఇంటికి రావాలి. నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ ఈ గడపతొక్క నేను. ఇక్కడ దింపరా జాత. శ్యామలా, నరేష్ వస్తున్నాడు చూడు. తెరక్కడా సార్. రా బాబు, కాళ్ళు కడుక్కో. అక్కర్లేదు. ఒక్కడే వచ్చారా? అమ్మాయిని తీసుకురాలేదా? లేదు, తనతో చేతంపులు చేసుకుని వచ్చేసాను. ఏమైందిరా? నన్ను అడుగుతారే, అసలు ఇదంతా జరగడానికి కారకులు మీరు. అమ్మ మాట అన్న పేరుతో నా కాళ్ళు చేతులు కట్టేశారు, చచ్చిపోతామన్న బెదిరింపుతో నా నోరు మూయించేశారు. ప్రేమ పెళ్ళిళ్ళు సరిగా నిలబడమని, పెద్దలు ఏర్పాటు చేసిన పెళ్లిళ్ళు నిండు నూరేళ్ళు నిలబడతాయని కథలు చెప్పారు, కబుర్లు చెప్పారు. డబ్బుందని విడిచిపడే ఆ మనుషులతో సంబంధం పెట్టుకోకూడదన్న నా మాటను తోసిపారేశారు. ఇది మీ తప్పు, తెలిసి తెలిసి మీరు చేసిన తప్పు. ఆ ఇంటి కాపలా కుక్కలా చీత్కారాలు భరిస్తూ అవమానాలు సహిస్తూ పడుంటాం నా వల్ల కాదు, అందుకే వచ్చేశాను. ఇహ మీరెంత మొత్తుకున్నా తలలు బాదుకున్నా సరే ఆ కమల మొహం కేసు చూడండి. ఇదిగో శాంతి ఆశ్రమం, ఇదేనా? బయట బోర్డు ఉంది, చూడలేదా? చూశాను. ఇదెవరిల్లు? మీరెవరింటి కోసం వచ్చారు? ప్రదీప్ అనే మనిషి ఉండేది ఇక్కడేనా? అవును. మనుషులతో మీకేం పని? నీకు అతను ఏమవుతాడు? అతనికి నేను చెల్లెళ్ళు అవుతాను. అలాగా, తిరుపతి నుంచి వచ్చాడా? ఈ పాటి స్టేషన్లో దిగుంటారు. ఇంతకీ మీరెవరు? మూర్తిగారు అమ్మాయిని, అంటే నరేష్ భార్య అని. అలాగా, రెండు దినా కూర్చోండి. అన్నయ్యలో ఉన్నారు అదనా? ఆయనకి మహారాజులా ఉన్నారు, మధ్య నలిగిపోయాను నేను. మీ అన్నయ్య రానే కారో పేడో తేల్చుకుంటారే వాడా. ఏ విషయంలో? నా కాపురలో చిచ్చు పెట్టాడు ఆ మహానుభావుడు. అంటే ఆ శారద ప్రస్తుతం మీ వదులు అనుకుంటాను. ఆవిడకి నరేష్కి ఏ సంబంధం లేదని నాతో రోజు పచ్చబుద్ధం చెప్పాడు. ఆ మాట నిజమని నమ్మి నేను మా బావను పెళ్లి చేసుకున్నాను.
ఏళ్ళర్థం దాటినా ఆ సారద మీద మనసు చంపుకోలేక నన్ను మనక్షోభి గురి చేస్తున్నాడు మా బావ. అయ్యో, ఆ గాయం మాన్తుండగా మళ్ళీ మొన్న రైల్లో కనిపించి ఆయమంటది ఎగదోశాడు మీ అన్నయ్య. తనకే శాదను కట్టుకుని ఆ బిడ్డను కన్ను కులుకుతున్నాడు. అబద్ధం చెప్పి నా జీవితం నాశనం చేసి పుణ్యం మూట కట్టుకున్నాడు. ఆగండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? మా అన్నయ్య గురించా? మా అన్నయ్య శారత్తో సుఖంగా కాపురం చేస్తున్నాడు అంటున్నారా? మా ఆశ్రమంలో దేవుడికి ఒక రూపం లేదండి. నాకు తెలిసిన దేవుడి రూపం ఒక్కటే, మా అన్నయ్య. బిడ్డని కను కులుకుతున్నాడు అన్నారు కదూ, మీ వెన్ను చెలదరించే రహస్యం ఒకటి చెప్తాను. ఆ బిడ్డ మా అన్నయ్య ప్రతిరూపం కాదు, మీ ఆయన పాపానికి రూపం. ఓ మంచి మిత్రుడిగా శారదా నరేష్ల జంట కలవాలని మా అన్నయ్య 1000 దేవుళ్లకు మొక్కుకున్నాడు. హద్దు మీరిద్దరూ దగ్గరయ్యారు, ఫలితంగా శారదకి నెల తప్పింది. ఆ విషయం తెలిసిన నరేష్ అన్నావదనులు ఆస్తి ఆశ చూపించో బలవంతం చేసో నరేష్ పెళ్లి మీతో జరిపించారు. ఆ స్థితిలో తండ్రి ఎవరో తెలియని బిడ్డకి తల్లే కాకుల్లా పడిచే లోకల మాటలకి తట్టుకోలేదన్న జాలితో మా అన్నయ్య శారద మెళ్ళలో తాడి కట్టాడే తప్ప మరే దురుద్దేశంతోనే కాదండి. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, పెళ్ళైన మరుక్షణం నుంచి శారదని నాతో సమానంగా చూసుకుంటున్నారు. తోడు పుట్టిన చెల్లెలొకరు, తాడి కట్టిన చెల్లెలొకరు, ఒకరి ప్రియురాలకు భర్త, ఒకరి బిడ్డకు తండ్రి అయి తన సుఖాన్ని పణంగా పెట్టి ఓ ఆడదాన్ని బతుకుని నిలిపిన మా అన్నయ్యను మీరు ఇస్తున్నారు. మీ రాముడు రాక్షసుడు కావచ్చు, మీ కృష్ణుడు కిరాతకుడు కావచ్చండి, కానీ కానీ మా అన్నయ్య దేవుడు అండి, దేవుడు. అంటే శారద బిడ్డ నరేష్ కూతురు, అందుకే ఆ బిడ్డకు మా అమ్మ పేరు కాకుండా నరేష్ తల్లి పేరు పెట్టాడు. మా ఇప్పుడు నువ్వు చెప్తుందంతా నిజమేనా అమ్మా? నాన్నా, ఏమ్మా ప్రయాణం బాగా జరిగిందా? జరిగిందమ్మా. ప్రదీప్, నాకు అనాథలే దేవుడురా. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించే ఈ మూగ పిల్లలు, ఈ చెవిటి బిడ్డలు, వీళ్ళు వీళ్ళురా నా పారి కష్టదేవతలు. మోసపోయిన ఆడపడుచుని చేరతీసి నీడనిచ్చావు నా బిడ్డవైనా. నాకిప్పుడు తండ్రిలా కనిపిస్తున్నావు నాన్న, ఆకాశం అంత ఎత్తి ఎదిగిపోయి కనిపిస్తున్నావు రా నువ్వు. నీ మంచితనానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జరిగిందంతా నాకు తెలిసిందే. అమ్మా గాయత్రి, అమ్మా శారద, రామ్మా. ఇప్పుడు ఇప్పుడు నాకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కూతుళ్ళు. ఈ ఇల్లు పుట్టిన లేని కూతురు ఒకరు, మెట్టిన లేని కూతురు మరొకరు. మహాలక్ష్మి నా కొడుకు బిడ్డ కాదు, నా కూతురు బిడ్డ, నా కూతురు బిడ్డ. ఏ అన్నపూర్ణ చూసావుటే, మన కూతుర్నిద్దరిని చూసావా? వయస్సు చిన్నదైనా బహు దొడ్డ మనసున్న బిడ్డలే, రత్నాలు లాంటి కూతుళ్ళు. రానన్న, లోపలికి వెళ్దాం. మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను. నాకు తెలియకుండానే నా వల్ల ఘోరమైన తప్పు జరిగిపోయింది. ఆ నేరానికి శిక్షగా మా భావన నుదిలి తన ఊరు వెళ్ళిపోయాడు. తప్పు చేసింది నేనే, ఆ తప్పుకు పరిష్కారమో ఆలోచిస్తాను, ఈ సమస్యకి సమాధానం చెప్తాను. మధ్యలో ఎవరిని అడ్డుపడి ఆ జంటను విడదీస్తే వాళ్ళు కొళ్ళు పోతాయట, తెలుసా? మా బావ కనుక నన్ను కాదంటే నేను చూస్తాను, అది మాత్రం కాయం. Thank you.
తప్పు చేసిన నేనే ఆ తప్పుకు పరిష్కారం ఆలోచిస్తాను. ఈ సమస్యకు సమాధానం చెప్తాను. చూడమ్మా బొట్టు బాగా కుదిరిందా చూడు. ఏం లేదండి, అందరి బాధలు తీర్చేందుకు ఒక నిర్ణయం తీసుకున్నాను. చూసావరా తమ్ముడు, అమ్మాయి ఇవాళ ఎంత హుషారుగా ఉందో. అదే చూస్తున్నానే, ఆశ్చర్యంగా ఉంది. ఏం చేతంటావు? కారణం ఏదైనా పిల్లని ఇలా నవ్వుతూ కేరింతలు కొడుతుండగా చూసి ఎన్నాళ్ళో అయిందక్కయ్య. మరి మంచి రోజులు వస్తున్నట్టున్నాయండి మనకి. నాన్నా. ఏమ్మా? ఇవాళ ప్రదీప్ వాళ్ళని మన ఇంటికి భోజనానికి పిలుస్తాను నాన్న. ఏమ్మా, ఏమిటి విశేషం? చాలా రోజుల తర్వాత మన రైల్లో కలిసాం కదా, మాటలు అన్నాను మీరు రోజు మా ఇంటికి రావాలని. నాలుగు రోజులు పోయాక ఏ పండగ రోజునూ పిలుద్దాంలేమ్మా. ఇవాళ చాలా మంచి రోజు నాన్న, నా పెద్ద పండుగ. ప్లీజ్. ఎవరు కారాపు? మీరా? చాలా తమాషాగా ఉంది, నేను మీ ఇంటికి బయలుదేరాను. మీకు ఎదురొచ్చినట్టున్నాను. కాదు, నేనే మీకు అడ్డొచ్చాను. రాత్రికి మీరు ప్రదీప్ మా ఇంటికి భోజనానికి రావాలి అన్నట్టు మా అత్తగారిని, అదే మీ పాపని తప్పకుండా తీసుకురండి. అలాగే రాత్రి కదా, ఈలోపు మీరు మా ఇంటికి రావాలి. ఏమిటి విశేషం? తిరుపతి వెళ్ళొచ్చాం కదండి, వెంకటేశ్వర దీపారాధన, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం. ఇలా గుమ్మలోనే బొట్టు పెడుతున్నానని ఏమనుకోకండి. మీరు మా ఇంటికి వచ్చి ప్రసాదం తీసుకుని మరీ వెళ్ళాలి. తప్పకుండా వస్తాను. నేను చేయబోతున్న పనికి ఆ దేవుడు చల్లటి చూపు కావాలి కూడాను. దీంతో వెంకటరమణ స్వామి దీపారాధన వెలిగిత్తమ్మ. భూతకృతే నమః. ఓం భూతపతే నమః. ఓం భవాదర నమః. ఓం భూతాత్మనే నమః. ఓం భూతభావదాదర నమః. ఓం భూతాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం ముక్తా. ఇలా వచ్చి కూర్చో మా చీర మాసిపోతుంది. అలాగే జరగవే అత్తగారు, మీకేం ఇచ్చానో చూడండి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? ఇప్పుడు ఇవ్వకపోతే ఇంకెప్పుడు ఇవ్వలేను. అవును, ఇంకెప్పుడు ఇవ్వలేవు. విశేష దక్కలియుగే సత్యభూజా బలప్రదాః సత్యదేవం తదేవ చ. ఈ సత్యనారాయణ వచనే సకల వాంఛలను నెరవేర్చును, ధనధాన్య సమృద్ధి కలిగించును. కలియుగమన భూలోకమన కోరిన కోరికలను తీర్చుకోవడానికి ఈ వ్రతం ఒకటే సులభమైన మార్గమని చెప్పి ప్రథమోద్యాద సమాప్త. వద్దండి, పీటల మీద నుంచి లేవకూడదు, అదే తగ్గిపోతుంది. మీరేం కంగారు పడకండి. వద్దునాసారి నన్ను మోసం చేసిన నిద్ర మాత్రులు ఈసారి నాకు సాయం చేస్తున్నాయండి. ఇక లాభం లేదండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. వద్దండి.
ఈ మనిషిని కప్పగించి నేను అడ్డు తప్పుకోవాలని నిన్న రాత్రి మా ఇంటికి రమ్మన్నాను. ఈలోపు ఎందుకింత తొందరపడ్డావు శారద? ప్రేమలో నన్ను ఓడించావు, పెళ్లిలో నన్ను ఓడించావు, చావులోనూ నన్ను ఓడించేయాలనా? కాదమ్మా, నేను తృప్తిగా ఓడిపోవాలని, నీ గెలుపుని ఆనందంగా చూసుకోవాలని నీ ఆవేశం పట్టుదల నాకు తెలుసమ్మా. అందుకే నేను అడ్డు తప్పుకుంటున్నాను. దేవుడి మీద భక్తి లేకపోవచ్చు, ఆచారాల మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ ఈ లోకానికి మాంగళ్యం మీద గౌరవం ఇంకా పోలేదమ్మా. అగ్ని సాక్షిగా కట్టిన తాళి తెంపేసి ఒకరి భర్తని ఇంకొకరికి, ఒకరి భార్యని మరొకరికి అప్పచెప్పడానికి ఇది బొమ్మలాట నవ్వులాట కాదమ్మా. మీరు వచ్చారా? రావద్దని రాశాను. లేదు, నువ్వు చావకూడదు శరభ, నువ్వు చావకూడదు. నేను చచ్చిపోనండి, నా బిడ్డ కళ్ళల్లోంచి మీ ఇద్దరిని ఆనందంగా చూసుకుంటూ ఉంటాను. గంగా యమున సంగమంలో సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుందంటారు కొద్దిబావయ్యా. శారదని కదూ, నా పేరు నా కర్తవ్యాన్ని గుర్తు చేసింది. కమలా, మీరు కలకాలం కలిసింటామని మాటివ్వరు. శారద, ఇంకో జన్మంటూ ఉంటే మిమ్మల్ని అన్నయ్య అని పిలుచుకునేవరా మిమ్మల్ని? ఆ దేవుణ్ణి వేడుకుంటారండి. ఎందుకు ఏడుస్తున్నావే పిచ్చి తల్లి? ఇన్నాళ్ళు నువ్వు నాతో పాటు ఏడ్చావు కదే, ఇవాళ నుంచి హాయిగా నవ్వవే నవ్వు. కమలా, తీసుకో నీ బిడ్డను, అందుకో. కమలా, కమలా, చివరిసారిగా ఒక్కసారి ఒక్కసారి మీ ఆయన ఒళ్ళు తలవాల్చి వెళ్ళిపోతాను, అనుమతి ఇవ్వమో.